ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् शङ्करं लोकशङ्करं यस्य निःश्वसितं वेदा यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे परमानन्दमाधवं विद्यातीर्थमहेश्वरं नमो परोक्षाचापरोक्षेति विद्याद्वेधा विचारजा तत्रापरोक्षविद्याप्तौ विचारोऽयं समाप्यते. విచారము చేయాలి, ఆత్మవిచారం చేయాలి. లోకంలో ఏవేవో అర్థరహితములైన విచారములు చేస్తూ ఉంటారు. వైల్డ్ గూస్ చేజ్ అని ఇంగ్లీష్లో ఒక నానుడి గలదు, అంటే దేని వెంటో పరిగెత్తడం, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయడం, అలాంటి పనులు చేస్తూ ఉంటారు, ఏదో విచారం చేస్తూ ఉంటారు. ఆ విచారం కూడా కాన్ఫరెన్స్లో పెట్టి చేస్తారు. శ్రవణం గొప్పదా నిధిధ్యాసనం గొప్పదా అని ఒక విచారం. ఎందుకు వచ్చిందో విచారం. ఇప్పుడు భోజనం చేసేప్పుడు పప్పు నెయ్యి అన్నం గొప్పదా పెరుగు అన్నం గొప్పదా మీరు చెప్పండి, ఏది గొప్పది? అసలు ఆ ప్రశ్న తప్పు ప్రశ్న. ఇప్పుడు రాంగ్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్. తప్పు ప్రశ్నను ఈ ప్రశ్న తప్పు అని తెలుసుకోవడం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవడైనా పప్పు అన్నం నెయ్యి వేసిన పప్పు అన్నం గొప్పదా పెరుగు అన్నం గొప్పదా అని అడిగితే ఆ ప్రశ్న తప్పు, ఇట్ ఈజ్ ఎ రాంగ్ క్వశ్చన్. కాబట్టి రాంగ్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్, అది రాంగ్ అని తెలుసుకోవటం మాత్రమే ఉంటుంది. అదేవిధంగా శ్రవణం గొప్పదా నిధిధ్యాసనం గొప్పదా, ఇట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా, ఇట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. వీళ్ళు ముందు అసలు రాంగ్ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం. భక్తి గొప్పదా జ్ఞానం గొప్పదా అని ప్రశ్న వేసుకుని భక్తి గొప్పది అని చెప్పి జ్ఞానాన్ని తక్కువ చేసి ఏదో తాము ఉద్ధరించామనుకోవడం, తెలియకుండా చేసే భక్తి అంధభక్తి అవుతుంది, మూఢభక్తి అనబడుతుంది. జ్ఞానాన్ని కాదన్నవాడు వాడు తెలివి తక్కువ వాడని తెలుస్తూనే ఉంది కదా. జ్ఞానాన్ని కాదు అన్నాడంటే తెలివి తక్కువ వాడు చేసే కర్మ పాడైపోతుంది, వాడు చేసే భక్తి కూడా అధ్వాన్నంగా ఉంటుంది. కాబట్టి తెలుసుకుని చేయవలెను అనే మౌలికమైన సూత్రాన్ని పాటించకుండా భక్తి చేసినా కర్మ చేసినా తెలుసుకొని చేయవలేను, అది మౌలికమైన సూత్రం. వారికి కూర్చుని వ్యవస్థ చేయాలి. ఓకే. కాబట్టి విచారము అలాంటి వైల్డ్ గూస్ చేజ్ అన్నట్టుగా, లేకపోతే ఇంకో మాట అంటారు నాన్ ఇష్యూ అంటారు. అసలు ఇష్యూనే కానీ ఉంటాయి కొన్ని, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ. దాని మీద విచారం చేస్తారు. ఏమిటో తెలిసిన అలాంటి విచారం ఒకటి చెప్పి మీకు దృష్టాంతం చెప్తాను. నేను ఈ దృష్టాంతాలన్నీ సమాజం నుంచి పట్టుకొస్తా, నేను కల్పించినవి కాదు. ఎప్పుడైనా అప్పుడప్పుడు నేను కల్పించవచ్చు. నేను సమాజంలో దృష్టాంతం చూసాను. ఒక ఆయన పెద్ద పీఠాధిపతి, పీఠం పెట్టుకోవడం, పీఠం పెట్టుకుని భక్తుల్ని పోగేస్తే భక్తులు పోగవుతారు. పీఠం పెట్టడం, పీఠం పెట్టి భక్తుల యొక్క ఫియర్ మీద యు ప్లే ఆన్ దేర్ ఫియర్. భక్తుల యొక్క భయం ఒకటి ఉంటుంది, యు ప్లే ఆన్ దాట్. పీఠం పెట్టి ఇదిగో చంద్రగ్రహణం నాడు ఫలానా నక్షత్రం వాళ్ళందరూ పీఠానికి వచ్చేసినట్లయితే వాళ్ళకి మేము దోషం లేకుండా శాంతి ఏర్పాట్లు చేస్తాము అన్నాం. ఓ 1000 మంది వస్తారు. అలాంటివి 3-4 చేసేస్తే ఇంకా వాళ్ళు అలవాటైపోతారు. ఇలాంటివి ఏవో చేస్తూ ఉన్నాం. పెద్ద పీఠ, దానివల్ల పీఠానికి సంపదలు బాగా వస్తాయి. బాగా కలెక్ట్ చేయటం, రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఓ ట్రస్ట్ పేరు పెట్టడం, దాంట్లోకి డబ్బులు వసూలు అవుతాయి. డబ్బులు కలెక్ట్ చేయటం, ఏమైనా కొన్ని డాలర్లు కూడా వసూలు అయితే ఇంకా బాగా బలంగా ఉంటుంది.
So patronage is there. Double baga vasul jeste patronage is there. Dantote ilanti vevo oka committee vetam. O peethadhipati ante pedda samsthananiki adhishwarudu. Chala clout, samajamlo baga clout ekkuvaga galavadu. Tarvata sampada baga peethaniki bolata trust funds emundi. Baga sampada gala aina oka committee vesadu. Mukguru panditula committee. Ee mukguru panditulu evati vallaki patronage kavali. Committee lo member lo vesthe they get a lot of patronage. Society lo peru prakhyatulu vastayi, dhanam vastundi, tarvata kanaka vastu vahanadu labhistayi. Kabatti mukguru panditula committee. Ee committee cheyalasina pani entante mana chuttu unnatuvanti shivalayallo evi swayambhu evi kavu cheppali vallu. Ela unda aa issue ela undadi? ఇది ఎలా ఉందో చెప్పంటారా? ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న కాకుల్లో ఏవి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కాకులు, ఏవి ఇక్కడ కాకులు చెప్పమన్నట్టుగా ఉంది. అంటే ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ. ఇట్ ఇస్ నాట్ ఏవో కాకులు ఉంటే అవి ఆంధ్రా కాకులు మనుషులైతే ఏదో లెక్క పెట్టచ్చు. ఆ కాకులకి ఏం లెక్క పెడతారు? సో స్వయంభూ అంటే ఈయనకి ఏం అర్థమైనట్టు? అసలు ఆయనకి ఏం తెలిసింది స్వయంభూ అంటే? ఆయనకి ఏం తెలిసింది? ఆయనకి తెలుసున్నది సున్నా. ఎక్కడో లోకంలో గతానుగతికంగా స్వయంభూ. దీంట్లో ఉన్న రహస్యం చెప్పంటారా? శివాలయం వాళ్ళు ప్రతి వాళ్ళు మా శివాలయం స్వయంభూ అని చెప్పుకుంటారు. మీకు తెలుసా అది? దాంట్లో ఈ పండితుల కమిటీ వాళ్ళు ఏం పరిశీలిస్తారు? ఈ పండితులు ఆ మ్యాండేట్ తీసుకుని కొంత దానికి ఫండ్ ఉంటుంది, బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ తీసుకుని ఇంకా అక్కడి నుంచి తగుదుమమ్మ అంటూ దేవాలయాలని ప్రదక్షిణం చేయడం ప్రారంభించారు. ఇటు ప్రచారం చేసి రిపోర్ట్లు రాస్తూ ఉండడం, అక్కడ స్థల పురాణం పట్టుకోవడం. ఆ స్థల పురాణం వ్యాఘ్రేశ్వరం అనే ఒక గ్రామం ఉంది, బుల్లి గ్రామం. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆ స్థల పురాణం మహాదేవం వాచ అని ఉంటుంది, ఏదో రెండు సర్కలు అది చదవడం. దాంట్లో ఏముంటాయో ఏవో ఉంటాయి. అది అంతా చదివి ఈ వ్యాఘ్రేశ్వరం శివలింగం స్వయంభూ అని ఓ నోటు రాసుకోవటం. ఇదంతా తీసుకెళ్ళి ఓ 50 పేజీలో 100 పేజీలో తయారు చేసి, సరే 100 పేజీలేమి, స్థల పురాణాలన్నీ అపెండిక్స్ల కింద పెడితే 1000 పేజీలు అవుతుంది. ఓ రిపోర్ట్ తయారు చేసి ఆయనకి ఇవ్వడం. ఆ స్వామికి 6 మాసాల తర్వాత 2 లక్షల బడ్జెట్, 6 నెలల పని. అప్పుడు ఆయన ఓ పెద్ద సమావేశం చేసి శివరాత్రి నాడు ఎప్పుడో దాన్ని విడుదల చేస్తారు. ఏమి విచారం అండి? ఇలాంటి విచారాలు చేసి వీళ్ళు ఏమీ ఉద్ధరిస్తారు? ఆత్మవిచారం చేయాలి అనే మౌలికమైన వివేకం లేకపోతే ఎందుకు పనికొస్తారు వాళ్ళు? ఈ లోకంలో జీవితము దుర్భరమై కూర్చుంటుంది. వాళ్ళు చేసేటువంటి మతం అంతా కూడా అది అంధవిశ్వాసములకు నిలయమైపోతుంది. ఆత్మవిచారం లేకుండా జగద్విచారము లేదు, జీవ విచారము లేదు, ఈశ్వర విచారము లేదు. ఆత్మవిచారం చేయాలి. కాబట్టి ఆత్మవిచారాన్ని చేస్తే వీడికి ఒక జ్ఞానము కలుగుతుంది, విద్య, ఒక విద్య పుడుతుంది. ఈ విద్య ముందు పరోక్షము, తర్వాత అపరోక్షముగా అది తీర్చిదిద్దబడుతుంది అని విద్యారణ్యస్వామి యొక్క ప్రణాళిక. విద్యారణ్యస్వామి కొంచెం ఛేదస్థం బ్రాహ్మణుడు. నేను మీకు ఉన్న విషయం చెప్తున్నా. అంటే అలా ఎందుకు పెట్టాడంటే ఆయన వేదాంతం గత 10 ఏళ్ళ నుంచి అవుతున్నాడండి, ఇంకా సంసారి లక్షణాలు అన్నీ ఉన్నాయి, ఏది ఏ లక్షణము పోలేదు. పరుషంగా మాట్లాడడం పోలేదు, ఇతరులను ద్వేషించడం పోలేదు, క్యాస్ట్ పోలేదు. నేను బ్రాహ్మణుని, వాడు ఎవడో శూద్రుడు, వాడు దూరంగా ఉండాలనే ఆ అవలక్షణం పోలేదు. తర్వాత వేదాంతం చదవని వాళ్ళకి పోయింది. సొసైటీ ముందుకు నడుస్తుంది కదా, సొసైటీ అలా ఫ్రీజ్ అయి ఉండదు, సొసైటీ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ సోషల్ మూవ్మెంట్లో భాగంగా వేదాంతం ఆర్ నో వేదాంతం, ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఇన్ దాటేసి వెళ్ళిపోయారు చాలామంది. కానీ వీళ్ళు వేదాంతం చదివి ఆ క్యాస్ట్లో బిగుసుకుపోయారు. వెళతాసదిగా వేదాంతం చదివేసి క్యాస్ట్లో బిగుసుకుపోవడం అన్నది మహావిడ్డూరం అది. ఎందుకంటే ఆత్మకు క్యాస్ట్, క్రీడ్ ఇత్యాది భేదములు లేవని శ్లోకాలు అవి శంకర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు. దాంట్లో బిగుసుకుపోతారు. తర్వాత శంకరులు చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషామమ అని మనీషా పంచకంలో అంటాడు, ఐసర్లు అంటాడు ఆయన. అది వీళ్ళు పట్టించుకోరు.
దానికి మిస్ఇంటర్ప్రిటేషన్ చెప్పేస్తారు. అక్కడ చండాలుడు అంటే అసలు ఆయన చండాలుడు ఎప్పుడో దూరంగానే పెట్టాలి, అక్కడ చండాలుడు అంటే వ్యాసుడు చండాల రూపంలో వచ్చాడని కథ చెప్పేస్తారు. ఆ కథకిను ఈ శ్లోకానికి సంబంధం ఏం లేదుగా, ఈ శ్లోకం కథను బట్టి రాలేదుగా, శ్లోకాన్ని బట్టి కథ వీళ్ళు రాసుకున్నారు తప్ప కథను బట్టి శ్లోకం రాలేదు. ఆ శ్లోకం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ అన్ని ప్రాణుల్లోనూ సమానముగా ఉన్నది కాబట్టి అని అలా వచ్చింది. అది దాన్ని కూడా తప్పుదారి పట్టించేయడం, సత్యకామ జాబాల ఉపాఖ్యానాన్ని తప్పుదారి పట్టించేయడం, అన్నింటినీ తప్పుదారి పట్టించేసి ఏది వేదాంతం చదివి వీళ్ళకి వేదాంతం ఏం వంట పట్టినట్టు, ఏం వంట పట్టలేదు, చదివేరే తప్ప వంట పట్టలేదు. మరి ఇప్పుడు ఈ విచారణ వల్ల వాళ్ళకి జ్ఞానం పుట్టిందా లేదా, పుట్టిందిగా. ఎందుకంటే వాళ్ళు వేదాంతానికి సంబంధించిన ప్రసంగాన్ని ఒక గంట సేపు ప్రసంగం చేయగలుగుతారు. ఏదైనా కాన్ఫరెన్స్ అయితే వాళ్ళే ఉంటారు ముందు, ఫస్ట్ వాళ్ళే ఉంటారు. ఆ కాన్ఫరెన్స్లో ఆ టాపిక్ మీద సంస్కృతంలో కానీ ఇంగ్లీష్లో కానీ జబర్దస్త్ మాట్లాడతారు, మాట్లాడి అందరూ చప్పట్లు కొడతారు, దుశ్శాలువులని పొందుతారు, కంకణములను కూడా పొందుతారు, కానీ అనుభవంలో సున్నా. కాబట్టి జ్ఞానం వచ్చిందంటారా లేదంటారా? ఇప్పుడు జ్ఞానం వచ్చిందంట లేదంట, వచ్చిందనడానికి లేదు, లేదనడానికి లేదు. అలాంటి ఒక విడ్డూరమైన పరిస్థితి ఒకటి ఇక్కడ నిర్మాణమై ఉన్నది, చాలా విడ్డూరమైన పరిస్థితి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలాంటి పరిస్థితో తెలుస్తుందండి, న్యూట్రిషన్ సైన్స్ ఈజ్ ఎ బిగ్ సైన్స్, ఎంఎస్సి న్యూట్రిషన్ చాలా బిగ్ సైన్స్. హైదరాబాద్లో న్యూట్రిషన్ ల్యాబొరేటరీస్ అని ఉన్నాయి, అక్కడ న్యూట్రిషన్ మీద మంచి రీసెర్చ్ చేస్తూ ఉంటారు, నేను వెళ్తూ ఉండేవాడిని అక్కడికి. కాబట్టి మంచి సైన్స్, అతను న్యూట్రిషన్ సైన్స్ చదివాడు. న్యూట్రిషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ సోషల్ హెల్త్ అనే టాపిక్ మీద ఒక కాన్ఫరెన్స్లో కీనోట్ అడ్రస్ ఇస్తున్నాడు. ఊరికే నేను ఒకటి మీకు దృష్టాంతం కల్పించి చెప్తున్నాను, ఆ సందర్భం మీకు అర్థమైంది కదండి. ఆయన ఎలా ఉన్నాడంటే వెరీ ఒబీస్గా, చాలా ఒబీస్గా ఉన్నాడు. చొక్కా మామూలు మీడియం సైజు కాదు, లార్జ్ సైజు కాదు, ఎక్స్ట్రా లార్జ్ ఎక్సెల్ అని ఉంటుంది, అది కూడా చాలదు. ఇంత ఇంత సైజు ఉన్నాడు ఆయన. అంత సైజుకు తగ్గ చొక్కా వేసుకుని టకప్ చేసి బూటు వేసి టై వేసి ఆయన ఆయన అడ్రస్ కీనోట్ అడ్రస్ ఇంపాక్ట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆన్ సోషల్ హెల్త్ అనేదో కీనోట్ అడ్రస్. ఇప్పుడు ఆయన న్యూట్రిషన్ సైన్స్ తెలియదు ఆయనకి? ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయన చెప్పేదంతా కూడా సైంటిఫికల్లీ కరెక్ట్, ఆయన మంచిగా చదువుకున్నవాడు. కానీ అది జీవితంలో ఆచరణలో లేని చదువు. అది ఏమి చదువు? అది ఎలాంటి చదువు? అది కూడా ఓ చదువే. అలాంటి చదువు ఒకటి యాక్సెప్ట్ అయినట్టుగా ఉందిగా సమాజంలో, ఉందిగా ఈ వేదాంతంలో కూడా అలాంటి విద్య ఒకటి కలదు. దానికి పరోక్ష విద్య అని పెట్టారు. ఇక్కడ పరోక్ష అంటే మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఈ విద్య ఎక్కడ ఉన్నట్టు? బుద్ధి ఎందు ఉన్నది. పుస్తకాల్లో ఉంటే పరోక్షం అని అనడానికి కూడా వీల్లేదు. పుస్తకాల్లో ఉంటే వీడు విద్యావంతుడు ఎలా అవుతాడు? వీడు అజ్ఞానం అవుతాడు. పుస్తకాల్లో ఉండడం కాదు, బుద్ధి ఎందు ఉన్నది. బుద్ధి ఎందు ఉండి కూడా జీవితంలో అనుభవానికి రాలేదు. ఆచరణ అంటారు, కొన్ని ఆచరణలో పెట్టి ఉంటాయి, కొన్ని అనుభవానికి వచ్చి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆత్మకు భేదములు లేవు అన్నది అనుభవానికి రావాలి ముందు. ముందు అనుభవానికి వస్తే తర్వాత ఆచరణ దానంతట అదే సెట్ అవుతుంది. ప్రతిదానికి ఆచరణ కాదు, అనుభవం. వాడి కాన్షియస్నెస్లో భేదబుద్ధి ఉన్నదా లేదా అంటే, కాన్షియస్నెస్లో అంటే ఆ చేతనలో అభేదం అనుభవానికి వచ్చిందా లేదా? భేదబుద్ధి ఉందా లేదా అంటే లేదు అంటే అభేదం అనుభవానికి వచ్చినట్టు. ఆ అనుభవానికి కాన్షియస్నెస్లో అభేదం అనుభవానికి వచ్చిందంటే వాడు చదివిన చదువు వాడికి ప్రత్యక్షమైపోయిందనమాట. ఆ విచారము అది అనుభవానికి దారి తీసేసింది. ఆ అనుభవం ఉండదు, కావలసిన లాజిక్ అంతా ఉంటుంది, ఆ పరిజ్ఞానమంతా విషయ పరిజ్ఞానమంతా ఉంటుంది, కానీ అనుభవం ఉండదు. అనుభవం ఎందుకు ఉండదో తెలుసిన, మాకు అనుభవం వద్దు అనుకోవడం చేత ఉండదు. అనుభవం కావాలనుకుంటే వచ్చేస్తుంది, యు కెనాట్ స్టాప్ ఇట్. చీకట్లో కూర్చున్నవాడు
నాకు వెలుతురు కావాలి అనుకుంటే తలుపు తీసుకుని బయటకు వచ్చేయచ్చు, వెలుతురు వచ్చేస్తుంది. వాడు ఏమనుకుంటాడంటే ఇప్పట్లో వెలుతురు వద్దు అనుకుంటాడు, ఇప్పుడు కంగారు లేదు వెలుతురుకి అనుకుంటాడు. వెలుతురుని దూరంగా పెట్టడానికి వాడికి రీజన్స్ ఉంటాయి, కొన్ని రీజన్స్ ఉంటాయి. మా నాన్నగారు వెలుతురులోకి రాలేదు, నేను ఎందుకు రావాలంటాడు. మా తాతగారు వెలుతురులోకి రాలేదు, నేను కంగారు పడ్డాను ఎందుకంటాడు. మా గురువుగారు ఇంకా రాలేదు, మా గురువుగారు తర్వాత వస్తాను వీడాడు. కాబట్టి హీ స్టాప్స్ కమింగ్. పీపుల్ ఆర్ లైక్ దాట్. వాళ్ళకు యొక్క వేదాంత పరిజ్ఞానము అది పరోక్షంగా మిగిలిపోతుంది. దానికి ఒక స్టేటస్ ఇచ్చాడు విద్యారణ్యస్వామి, పరోక్ష విచారజన్యము పరోక్ష విద్య అని ఒక స్టేటస్ ఇచ్చాడు దానికి. అదే అనుభవానికి వచ్చింది అప్పుడు అపరోక్షము అని. అలాగే దాన్ని రెండు స్టేజీలు పెట్టాడు ఆయన. ఈ రెండు స్టేజీలు పెట్టినందువల్ల ఈ వేదాంత పండితులందరినీ కలుపుకున్నట్లయినది, వాళ్ళకు ఒక స్థానాన్ని ఇచ్చినట్లయినది. అయితే దీంట్లో సమస్య లేకపోలేదు. సమస్య అయితే ఉన్నది. సమస్య ఏమిటంటే వాళ్ళు చదువుకున్నారు, బుద్ధిలోకి వచ్చింది, కానీ అనుభవంలోకి ఎందుకు రాలేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది. అంటే మీరేమంటున్నారు, ముందు బుద్ధిలోకి వచ్చి అక్కడ స్థిరపడుతుంది, తర్వాత అనుభవంలోకి వస్తుందని చెప్పినట్టుగా అనిపిస్తోంది. దానివల్ల ఏమైంది, రెండు స్టేజీలని మీరు యాక్సెప్ట్ చేసినట్లయినది. తద్వారా ఇంకో డేంజర్ ఏమిటంటే దాంట్లో ఈ అనుభవంలోకి వచ్చుట అనే స్టేజ్కి రావడానికి పరోక్ష జ్ఞానము కలుగుట అనేది సోపానము అనే ఒక మిస్ఇంటర్ప్రిటేషన్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి. దాంట్లో స్వామి రామతీర్థ మొదలైన మహాత్ములు ఏమన్నారంటే ఇలాగ స్టేజీలు ఏం లేవని చెప్పారు వాళ్ళు. రండి కూర్చోండి, ఇలాగంటే స్టేజీలు ఏమీ లేవు అని చెప్పారు. అది అపరోక్షమా కాదా? ఆత్మస్వరూపము అపరోక్షమా కాదా? అపరోక్షమైతే నువ్వు జ్ఞానివి, అది తెలిసిపోతూనే ఉన్నది. అపరోక్షం కాకుంటే ఇట్ ఈజ్ నథింగ్, దాంట్లో విలువేమీ లేదు అని మహాత్ములు త్రోసిపుచ్చినారు. శ్రీరామకృష్ణ కూడా అలాగా త్రోసిపుచ్చారు. ఆయన ఏమన్నారంటే పంచాంగంలో వర్షం ఉంటుంది, వర్షం పడుతుందని రాస్తాడు. పంచాంగంలో ఏం రాస్తాడంటే ఆ భాష ఎలా ఉంటుందంటే ఆ రాసిన వాడికి తెలుస్తుందని మీరు అనుకోవాలి. మీకేం తెలియదు, ఆ రాసిన వాడికి తెలియదు. ఆ భాష ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరము వర్షాధిపతి కుజుడు అని ఉంటుంది. అంటే మీకేమర్థమైంది, మీకేమైనా అర్థమైందా? అంటే మీరందరూ మరి మహావిద్వాంసులు, మీకేమైనా అర్థమైంది? అర్థం నేను మూర్ఖుణ్ణి, నాకు తెలియలేదు. మీకు తెలిసిందేమో నేను అడగను, నాకైతే ఏమీ తెలియదు. వర్షానికి అధిపతి ఏమిటి, కుజుడు ఏమిటి, ఏమిటి ఇదంతా క్యా బాత హోరహాయ్? నాకైతే అంతా గ్రీక్ అండ్ లాటిన్ లాగా కనిపిస్తోంది. నాకు ఇంకో డౌట్ కూడా ఉంది, రాసిన వాడికి కూడా ఇంతే పరిస్థితి అని నేను అనుకుంటున్నాను. వాడికి తెలిసి రాయలేదు కాబట్టి ఏడాది వర్షములు బాగా పడను. ఏమిటి కుజుడు వర్షాధిపతి అయితే వర్షాలు ఎందుకు బాగా పడాలి? ఏమో ఏమో మనకేం అసలు ఇదేమి తెలిసే భాష కాదు, తెలిసే మాట కాదు. అలా రాసి పెడతాడు. రాసి అది ఇప్పుడు ఆ పంచాంగాన్ని తీసి పిండితే నీళ్లు పడతాయా? పడవు అని అంటారు శ్రీరామకృష్ణులు. పంచాంగాన్ని నలిపితే నీళ్లు వస్తాయా? రావు. అలాగే వీడి బుద్ధిలో ఈ వేదాంతం అంతా పెడతాడు. ఇప్పుడు ఆ బుద్ధిని రాపాడిస్తే ఏమైనా జ్ఞానం ఆత్మజ్ఞానం వచ్చి వీడికి ముక్తి వస్తుందా అంటే ఏమీ లేదు. కాబట్టి అటువంటి స్థితి అంటే పరోక్ష జ్ఞానము, దానికి ఒక స్టేటస్ ఇవ్వాలా వద్దా? అంటే మీ సొమ్మేం పోయే వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చదువుకున్నారు, లేకపోతే 4 ఏళ్ళు ఏదో కోర్సో ఏదో చేశారు, చేసి కొంత జ్ఞానాన్ని సంపాదించారు. ఇప్పుడు వాళ్ళకి ఓ స్టేటస్ ఇస్తే నీ సొమ్మేం పోయే? యూనివర్సిటీ అయితే వాళ్ళకు డిగ్రీ ఇచ్చేస్తుంది. ఆ యూనివర్సిటీకి ఎఫిలియేట్ చేసిన చోట చదువుకున్నట్లయితే, అంటే మీరు వేదాంతం చదివే ఆ ప్లేస్కి యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఉందని, ఏదో యూనివర్సిటీకి ఎఫిలియేషన్ పెట్టడం పెట్టచ్చు. దానికి ఏదో కొంత పేపర్ వర్క్ చేస్తే ఆ ఎఫిలియేషన్ వస్తుంది. ఇదంతా పేపర్ వర్కు. ఎవరినో క్లార్క్ని ఒక సూపరింటెండెంట్ని పెట్టుకుని ఆ పని పూర్తి చేయండిరా అంటే వాళ్ళు చేసి పెడతారు. ఏదో ఒక యూనివర్సిటీ, సమ్ యూనివర్సిటీ ఉంటాయిగా ఏవో యూనివర్సిటీలు, మామూలు స్టాండర్డ్ యూనివర్సిటీ గుర్తించకపోయినా ఏదో పోతన్న యూనివర్సిటీయో లేదా సుబ్బన్న యూనివర్సిటీయో చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, ఏదో యూనివర్సిటీ గుర్తిస్తుంది, ఏదో సమ్ యూనివర్సిటీ గుర్తిస్తుంది.
దానికి అఫిలియేషన్ వచ్చేసింది. దాంట్లో నాలుగేళ్ళు వీడు వేదాంత చదువుతాడు, వీడికి డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. వేదాంత విద్వాన్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేస్తారు. దానికి ఆ సర్టిఫికెట్ని సమాజం గుర్తిస్తుంది. వాళ్ళు వేదాంత ఉపాధ్యాయుల కింద మళ్ళీ తయారైపోతారు, వేదాంత బోధకులు అయిపోతారు. కానీ చిత్రం ఏంటంటే అది వాళ్ళ అనుభవంలో ఉండదు అదేమైనా. ఇప్పుడు దానికి స్టేటస్, యూనివర్సిటీ స్టేటస్ ఇస్తుంది, సమాజంలో అందరూ దానికి ఒక స్టేటస్ ఇస్తున్నారు. మీ సొమ్మేం పోయా మీరు ఇవ్వండి ఒక స్టేటస్ అని మీరు నన్ను అన్నారనుకోండి, సరే కానివ్వండి అంట, నా సొమ్మేం పోయా నేను ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ శ్రీరామకృష్ణుడు ఇవ్వడానికి తిరస్కరించినాడు ఆయన. రామతీర్థ అయితే కొట్టి పారేశాడు అసలు ఒప్పుకో. ఆ రామతీర్థ ఏమన్నాడంటే చాలా పరుషంగా అన్నారు ఆయన. ఆయన ఏమన్నారంటే తిన్న అన్నం అరక్కపోతే ఏమవుతుంది, అజీర్తి, దాన్ని డిస్పెప్సియా అంటారు. అంటే పెప్సిన్ అని ఒక ఎంజైమ్ ఉన్నది, ఆ పెప్సిన్ అనే ఎంజైమ్ డైజెస్ట్ చేస్తుంది, అది ఫంక్షన్ చేయడం మానేస్తే ఆ వ్యాధికి డిస్పెప్సియా, డిస్ఫంక్షన్ అన్నమాట, డిస్పెప్సియా అనే అజీర్తి వ్యాధి వస్తుంది. అలాగే వేదాంతం అంతా చదివి అనుభవంలోకి రాకపోతే వాడికి మెంటల్ డిస్పెప్సియా వస్తుంది. అది మెంటల్ డిస్పెప్సియా అని ఒక వ్యాధి కింద చిత్రించాడు దాన్ని. ఎలా అయితే తిన్న ఆహారం అరక్కపోతే విషం అవుతుందో, అలాగే ఈ అధ్యయనం చేసిన వేదాంతం అనుభవానికి రాకపోతే అది విషం అవుతుంది అని చెప్పాడు. ఏమిటబ్బాయి విషం అని నేను బుర్రకొక్కున్నాను. ఇప్పుడు తిన్న ఆహారం దృష్టాంతంలో అరక్కపోతే విషం అవ్వడం అన్నది మనకు తెలుస్తూనే ఉంటుంది, వామిటింగ్లు ఇవే ఉంటాయి. మరి తిన్న చదివిన వేదాంతం అనుభవానికి రాకపోతే అది విషం ఎలా అవుతుందబ్బా అని నేను బుర్రకోకుండా, అంత బుర్రకోక్కర్లేదు, తెలుస్తూనే ఉంటుంది. దాని నుండి అహంకారం పుడుతుంది. తర్వాత లోకంలో కీర్తి ప్రతిష్టలు కావాలనేటువంటి ఒక ఆకాంక్ష బయలుదేరుతుంది. లోకైషణ అంటారు దాన్ని, ఆ ఏషణ బయలుదేరుతుంది. నా కీర్తి ప్రతిష్టలు అవి కావాలనే లోకైషణ, నేను ఆచార్యుడను అనే ఒక మిథ్యా అభిమానం నిర్మాణం అవుతుంది. నేను ఆచార్యుడను, పేరు ముందు ఆచార్య అని కూడా పెట్టేసుకుంటారు. యథార్థమైన ఆచార్యులు పాపం వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఈ బచ్చే హేనా, ఏ బచ్చే హే, పేరు ముందు ఆచార్య అని పెట్టుకుంటారు. ఏమిట్రా ఏమిటా అంత అహంకారం ఏమిటి, కొంతకాలం ఆగచ్చు కదా ఆచార్యాలు పెట్టుకోవడానికి, కంగారే ఉంది ఉళ్ళు వాళ్ళు పెట్టాలి కానీ ఆచార్యాలు మనకు మనమే పెట్టేసుకోవడమా. ఇదంతా కూడా మెంటల్ డిస్పెప్సియా, ఆల్ దిస్ బిహేవియర్ ఈజ్ మెంటల్ డిస్పెప్సియా. కాబట్టి మహాత్ములు ఈ అపరోక్ష జ్ఞానాన్ని స్వీకరించినారే తప్ప పరోక్ష జ్ఞానం అనే ఒక సోపానం పెట్టి ఓ మెట్టు పెట్టి దాని నుంచి దీంట్లోకి వస్తాడు అన్నట్టుగా, ఆ మెట్టు ఎక్కినవాడు అలా ఈ మెట్టు ఎక్కుతాడు అనే ఒక ఇంప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని మహాత్ములు అంగీకరించలేదు. కానీ విద్యారణ్యస్వామి, ఆయన చేతస్థం బ్రాహ్మణుడు, ఆయన పెట్టుకున్నాడు అలాగా. మీకు దాని స్వరూప స్వభావాలు అర్థమయ్యాయి కదా. దీంట్లో ఏమవుతుందంటే, దీంట్లో డేంజర్ ఏమిటంటే, ఆ డేంజర్ ఏమిటో చెప్పేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అదే శ్లోకాన్ని పట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా అభిప్రాయం కాదు. ఆ డేంజర్ ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం పరోక్ష జ్ఞానంలో ఉన్నాము, భవిష్యత్తులో అపరోక్ష జ్ఞానానికి వెళ్తాము, ఇది మెట్టు కదా, దానికి వెళ్ళే మెట్టిది అని వీడు పరోక్ష జ్ఞానంలో కూర్చుంటాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే కంప్లాసెన్సీ అంటారు, ఉపేక్షా దృష్టి. ఈ లోపల ఈ మాయ ఆవరిస్తుంది. ఈ మాయ ఏముంటుంది, మాయకి వీడికి ఏం చేస్తుంది, లోకంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించబడుతుంది. తర్వాత లోకంలో జనులందరూ కూడా వాడికి కాళ్ళకు మడుగులు ఒత్తడం, సేవలు చేయటం ఇలాంటివన్నీ చేస్తారు. దాంతో వాడు ఏమనుకుంటాడంటే, నేను ఐ హ్యావ్ ఆల్రెడీ అరైవ్డ్ అనుకుంటాడు, పహుంచిగయా అని అనుకుంటాడు. దీన్ని శ్రీరామకృష్ణుల వారు వర్ణించారు, దానికి ఒక దృష్టాంతం చెప్పారు. ఆ దృష్టాంతం నేను చెప్పను, మీరు చదివి తెలుసుకోండి, ఒకసారి మీరే చదివి తెలుసుకోండి. కాబట్టి ఇదంతా కూడా మెంటల్ డిస్పెప్సియాలో పడుతుంది, ఆ కంప్లాసెన్సీలో పడతాడు. అంటే మనమేమో కఠోపనిషత్తు చదివేశాము, కేనోపనిషత్తు చదివేశాము, మాండుక్య కూడా కొంచెం గోకేమో ఇక్కడ అక్కడను, ఇంక బ్రహ్మసూత్ర కూడా ఏమో మూడో నాలుగో సూత్రాలు లాగేసి అవతల వాడేసాము, ఇంకా మన మించిన వాడెవడు లేడు, మనకి వేదాంతం వచ్చేసినట్టే. ఇంకా ఆత్మజ్ఞానం అంటే అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు గురువుగారు తలుచుకున్నప్పుడు, లేకపోతే ఈశ్వరుడు కృప ఏదో పేరు పెట్టడం దానికి,
అది వచ్చేస్తుంది. మనం ఏం చేయక్కర్లా, అదే వచ్చేస్తుంది. ఎప్పుడో వచ్చేస్తుంది. ఈ లోపల మనం ఈ వచ్చిన దానికి ఈ పరోక్ష విద్య ఏదైతే ఉందో దీని బెనిఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు అనే ఒకనొక కంప్లాసెన్సీ. అది ఇలా అనుకోరు. నేను ఆర్టికులేట్ చేశాను, దానికి ఒక వర్ణన నేను ఇచ్చాను. అది నిర్మాణం అవుతుంది. ఆ డేంజర్ దాంట్లో ఉన్నది. ఇదంతా గుర్తించినట్లయితే పరోక్షము అపరోక్షము అనే రెండు స్టేజెస్ని అంగీకరించడంలో తప్పేమీ లేదు. శ్లోకం అందాము. పదచ్ఛేదం పరోక్ష అపరోక్ష ఇతి విద్యా ద్వేధ విచారజ తత్ర అపరోక్ష విద్యాప్తౌ విచారః అయం సమాప్యతే. విచారజ విచారము నుండి పుట్టే విద్యా విద్య పరోక్షాచ అయితే పరోక్ష పరోక్షము చ మరియు అపరోక్ష అపరోక్షము ఇది అని ద్వేధ రెండు విధములుగా నున్నది. తత్ర ఆ రెండింటి యందు అపరోక్ష విద్యాప్తౌ అపరోక్ష విద్య లభించగా అయం ఈ విచారః విచారము సమాప్యతే సమాప్తి యగును. కాబట్టి విచారం చేస్తూ ఉండాలి. అపరోక్ష ఆ మాట మాత్రం బాగుంది. అపరోక్ష విద్య పొందే వరకు విచారం చేస్తూ ఉండాలి. ఏముందిలేండి, స్వామీజీ క్లాస్ అలాగే ఉంటుంది, మళ్ళీ అవే చెప్తాడు ఆయన, పాడిన పాటే పాడతాడు ఆయన. అంతకంటే అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డుకి ఆయన పాఠానికి తేడా ఏ ఉండదు అని నిశ్చయించుకుని రావడం మానేశారనుకోండి. అలా ఉంటారు. ఒక ఆయన నాతో అన్నారు, ఏం పాఠం చెప్తున్నారు స్వామీజీ ఇప్పుడు, మిమ్మల్ని మీ పాఠం ఎలా, నాకు బాగా గుర్తుంది, మేము మర్చిపోలేని ఘటన, ఏం పాఠం చెప్తున్నారు, నేను మీ పాఠం వినాలని ఎప్పటి నుంచో వాళ్ళు ఎవరో చెప్పారు మీరు బాగా పాఠం చెప్తారు ఒకసారి వినాలని అనుకుంటున్నాను, ఏం పాఠం చెప్తున్నారు ఏమిటని అడిగారు నన్ను. నేను మామూలుగా క్లాసుకు వస్తుంటే ప్యారడైజ్ దగ్గర పట్టుకునే, అంటే నేను అన్నాను కఠోపనిషత్తు చెప్తున్నా. అప్పుడు కఠోపనిషత్తు చెప్పేవాడిని, ఇక్కడ కఠోపనిషత్తు చెప్తున్నాను. అంటే ఆయన అన్నారు కఠోపనిషత్తు నేను ఇప్పుడే అప్పటికే ఇంతకుముందే వినేశానండి అరే అన్నారు ఆయన. అంటే ఎప్పుడు విన్నారు ఏమిటి, నేనన్నాను మాట వరుసకి. ఆయన తెలివితేటలు విని, ఓహో ఈయన తెలివితేటలు ఇలా ఏడిచేరా బాబు అని నేను అనుకున్న మనస్సులో, ఆయన తలకాయ కాదు కఠోపనిషత్తు వినేయడం ఏమిటి, కఠోపనిషత్తు వినేశారా. ఇప్పటికీ నాకు కఠోపనిషత్తు కొంగ్రొత్తగా నేను ఆశ్చర్యపడిపోతున్నాను. ఇప్పటికీ దాన్ని ఆ శ్లోకాలు చూసేసి నేను ఇంకా ఆశ్చర్యపడిపోతున్నాను. ఆశ్చర్యంతో తలమునకలు అయిపోతున్నాను నేను. ఆయన వినేశాట కఠోపనిషత్తు. ఎవడు వినేశాడు ఆయన? ఇలాగే ఉంటారు జనాలు. నేను అడిగాను ఎప్పుడు విన్నారు ఏమిటి అని అడిగాను. అంటే పోనీ ఏదైనా కొంత మెసేజ్ అందుతుందేమో అని ఓ ప్రశ్న ఒకటి వేశాను. ఆయన జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసి 17 ఏళ్ల క్రితం విన్నానండి అని చెప్పాడు నాకు. మరి ఇంకా 17 ఏళ్ల క్రితం కఠోపనిషత్తు విన్నా ఇప్పటికీ ఇలాగే సంసారిగా ఉండిపోయావయ్యా నాయన, నువ్వేం విన్నావో మరి ఏమోను అని మనస్సులో అనుకున్నా. కాబట్టి జనం అలా ఉంటారు. దే థింక్ లైక్ దాట్. ఒకసారి ఆ దృష్టికోణంలో పడ్డాడంటే ఇంక వాడు ఫిక్స్ అయిపోయాడంటే స్టక్ అయిపోయాడు, ఇంక వాడు ముందుకెళ్ళి ఇదేమీ ఉండదు. పీపుల్ ఆర్ లైక్ దాట్. ఒక ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎవడరా ఇక్కడ కూర్చున్నావు, స్వామీజీ అధ్యాస భాష్యం పాఠం చెప్తున్నాడు అని అన్నారు. ఎవళ్ళు అధ్యాస భాష్యం ఎప్పుడో విన్నాను, ఎప్పుడో చదివాను నేను చెప్పాడు. అధ్యాస భాష్యం చదివేట, అయ్యబాబోయ్ అధ్యాస భాష్యం చదివేయడమే, అధ్యాస భాష్యం చదివేస్తే ఇంకేం మిగలలేదు మోక్షానికి, మోక్షం వచ్చేసి ఉండాలి వాటికి. అధ్యాస భాష్యాన్ని ఇంతవరకు మేము తెలుసుకున్నాము అన్న మునగాడెవడో కనపడలేదు. కాబట్టి ఆ దృష్టి మాకు వచ్చేసును అనే దృష్టి చాలా తప్పు దృష్టి. కాబట్టి విచారం చేస్తూ ఉండాలి అనే మాట ఉంది చూసారో, అది చాలా బాగుంది. ఎప్పుడు విచారం పూర్తవుతుంది అంటే అపరోక్ష జ్ఞానం కలిగినప్పుడు మీకు విచారము పూర్తి అవ్వడం. ఆ మాట చాలా బాగుంది.
పరోక్షమో అపరోక్షమో అనే ఆ కంప్లాసెన్సీలో పెట్టడం అలాంటి పొరపాటు చేయకుండగా జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమే. ఇంకా మళ్ళీ ఇన్ని రకాలు పెట్టుకోకూడదు. జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమే జ్ఞానం. ఊరికే మాట వరుసకి పరోక్ష జ్ఞానం కూడా జ్ఞానమని అన్నా జ్ఞానం అంటే అపరోక్ష జ్ఞానమే. అప్పుడే విచారం పుట్టుతుంది. అంతవరకు విచారం కొనసాగుతూ ఉంటుంది. విచారం చేయకపోతే ఏం చేస్తారు? ఆత్మవిచారం చేయలేదనుకోండి ఏం చేస్తారు? జగద్విచారం చేస్తారు. లేకపోతే ఊహాజనితమైనటువంటి ఈశ్వరునికి సంబంధించిన విచారం ఏదో చేస్తూ ఉంటారు. అంతే తప్ప దాంట్లో ఏమీ సారం ఉండదు. కాబట్టి ఈ విచారము అపరోక్ష జ్ఞానము కలిగినప్పుడు మాత్రము సమాప్తమగును అని ఆ విషయాన్ని గమనించదగ్గది. శ్లోకం అందాము. పరోక్షాచాపరోక్షేతి విద్యాద్వేధా విచారజా. తత్రాపరోక్ష విద్యాప్తౌ విచారోయం సమాప్యతే. కోటస్థో బ్రహ్మజీవేశౌ ఇత్యేవం చిచతుర్విధా. అయ్యో ఆ మాట పట్టుకోలేకపోయారేమి, అంత సరళంగానే ఉంది. ఇత్యేవం చిచతుర్విధా ఘటాకాశమహాకాశౌ జలాకాశాభ్రఖే యథా. మొత్తం లైన్ అంతా కలిపి చెప్దాం. కూటస్థో బ్రహ్మజీవేశ విత్యే వంచిచతుర్విధ. ఘటాకాశమహాకాశౌ జలాకాశాభ్రఖే యథా. చూడండి, వేదాంతంలో మీరు తెలుసుకోదగ్గది ఆ తత్వము పరమాత్మ. ఆ పరమాత్మని రెండు విధములుగా ఆ స్వరూపాన్ని మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. అదే సత్ చిత్. సత్ చిత్ అంచేతనే పరమాత్మని ఏమంటారు? సచ్చిదాత్మ అంటారు. సచ్చిదాత్మ అంటే ఎందుకు మాకు ఈ పరమాత్మ సత్ అయితేనేమి చిత్ అయితేనేమి, ఈ సత్తు చిత్తు ఈ గోళ మా వల్ల మేము ఎందుకు పడాలి అంటారేమో. ఆనందము ఏమిటి? ఆనందము సచ్చితే ఆనందము. ఆనందం కావాలి ప్రతి వాడికిను. సచ్చిత్ పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా ఆనందం కావాలి. నీకు ఆనందం కావాలంటే సచ్చిత్ని పట్టుకోవాలి. అందుకోసం సచ్చిదానంద అని పెట్టారు. బట్ అదర్వైజ్ ఇట్ ఈజ్ సచ్చిద్ ఆత్మ. ఆత్మ అంటే సచ్చిత్. సత్ చిత్. సత్ అంటే ఉండుట, ఉనికి. ఓకే, ఇంగ్లీష్లో అయితే బీయింగ్ అన్నారు. బీయికి బీయింగ్ అన్నారు. సంస్కృతంలో కూడా భూధాతువు తీసుకుని భవనము అని అంటారు. భవనం అంటే బిల్డింగ్ అని కాదండి, ఉండుట. భూధాతువుకి అనా ల్యుట్, భావార్థంలో ల్యుట్ చేస్తే భవనము. ఉండుట సత్, ఉండుట అస్థి, అస్తిత్వము. ఇవన్నీ భాషలో వచ్చే పదములు. అస్తిత్వము, అస్థిత, అస్మిత కాదు, అస్మిత వేరు, అది అహంకారం. అస్థిత, అస్తిత్వము, సత్తా. చూడండి ఎన్ని పదాలు వాడుతున్నారు చూడండి. వీటన్నిటికీ తెలుగులో ఏమనాల్సి ఉంటుంది? ఉండుట, ఉనికి. ఓకే, ఉనికి అని తెలుగులో అంతటితో సరిపెట్టాలి. ఇంగ్లీష్లో ఈజ్నెస్, బీయింగ్ అని అలా అంటారు. హిందీలో ఏమంటారో తెలిసిన? హైపనా అని అంటారు. హైపనా. పనా అంటే ఆ నెస్ అనే ప్రత్యయాన్ని పనా. పనా అన్నది ఒక ప్రత్యయం, హిందీ భాషా ప్రత్యయము. నెస్ అనే అర్థంలో వస్తుంది హైపనా. ఓకే, అంటే ఉండుట అన్నమాట. అది సత్. ఇప్పుడు ఈ ఉండుట గురించి ఇంత గడబడి చేస్తున్నావు ఏమిటి అని మీరు అనరాదు. ఎందుకంటే మీరు ఉంది ఉంది ఉందని మీరు అనుకుంటున్నారే, ఆ నామరూపాలు ముఖ్యం కాదు, అక్కడ ఉన్నది అన్నదే ముఖ్యం. మా ఇంట్లో మంచం ఉంది, కొంచెం ఉంది, తట్టు ఉంది, బుట్టు ఉంది అని మీరు ఇన్ని పేర్లు చెప్తారు. అవన్నీ నామరూపాలు. అసలైంది ఉండడమే. అర్థమైంది మీకు? అసలైంది ఉండడమే. కాబట్టి ఆ ఉండడాన్ని పట్టుకోవాలి. ఉండడం
Pun nenu unna nen ante artha niti nenu unna anu an artha. Nen ante itu japan ni. Nenane anu bhavam yokka saram itu japan ni. Anda merenje palsun tu nai unna anu anje palsun. Inge untu nai. Nen Brahmana tarwato sunda ya. Ni Brahmana kola ada kerjanya bawa tarwato sunda. Munde untu nai unna. Mundu Brahmana jalete mundu unna na. Kabete Brahmana ni kelade lisende. Maaf, pada walau juga per. Unnaanun Allah tulisin deh. Susah lah teda. Unnaanun Allah tulisin deh. Orang anuhoh mande deh. Hamari Brahmanaan Allah tulisin deh. Maaf, pada walau juga per. Susah entah teda unda. Mereka ni malah pada walau nak kuda agak banyak. Agak ni dia perisna agak ni. Walau kuda telusus deh. Khabite unnaanun mande deh anuhoh. Mee first hand. Brahmana, Vaishya, Ityadulun ni second hand. Khabite unnaanu. Khabite sattne miranta solakana ka choda vado. Sattu zalaay mukhyo. Telusukunte sattne telusko avale. Annar Ramana Maharshi. Telusukunte sattye telusko avale. Apustakam pere saddarshanam. Darshanam ante telusko avale. Ayin adiyar. Tattvam evitane unnade edo adhe tattvam ande. Adi Jepun ni mero, unna di nalu badi, nalu bayi sloka, nalu bayi wakya allo Jepun ni anar. Kadun ni inka beberangka inge ante unna di nalu badi. Unna di edo unna di, dana nalu bayi sloka allo, nalu bayi padya allo ni Jepunu anar Ramana Maharshi. Ani kavya kan thake istusar. Ayn anar ni padya sloka allo petaran ni ayn petar. Nalu bayi nalu gocchei, ante ayna tana. Tanah kriti ento itu orang slokal ekstra betukun naru, orang itu prarthana slokalan naru, nalgu di sistem nalbahiya ini. Mataan guna, guna di nalu badi. Satu, anta satya kala, satu tapi ingkaya guna, anta satya. Tarwata, aite citta nero kotona. Ayamne undi ane di telisina puru. Undi anakal raya, telinga kunda kuda undi anakal raya. Telisena pule, undi anakal raya. Biar undi anak rente, aje telinga ali. Telinga kunda ka, undi ane mata kuda rato. Ikkada, ini Vedanta, ini filosofi lo padam. Ini ochenna vesama khatta mana anat sudene. Hendak rente, unda da mana ini, telinga da mu. Anedani kante swatantranga vere kategori na vere tatwa ma leka arundu wakte tatwa ma leka keliute ye tatwa ma ani ilaga thala goal undi dini meja undadamu teliyadamu teliyadamu ante chit chit ki anuvada le unnai telugulo ite telivi yeruka Telivi yeruka, telivi di ani koda anuwadamu kalat. Telivi di ani, adi ani itu percayaos. Telivi di, adi orangna pada ingko hotunde. Telivi di yeri ingko pada orangna. Alanti pada me, telivi di ani itu koda, aja bahasa, a telivi ani dani cuci cuntunna di. Dani, beberapa nak kau telivi kane, telivi di, ingko itu kante alanti pada ingko nakaya ingko napa lagi ronde ingko napa tu nai. Telivi D. I D betulnya malah jangan kanggar berita rante D drop je si Telivi. Yeruka manci pada. Yeruka. Evan deh. Jnana mo anar rante. Jnana mana sabdo yang tak wide ga use je sunar rante. Adi kakar kakar ko boten lah deh. Anjatna jnana mo le padaan ne use je si memantah je pesawat anu kunte malah samasya. Jnana manci deh neneng kalan terledo. Kani Adi itu atau misinterpretasi yang itu misunderstanding kah, wakasnya mana padamu? Khabar te telivi, yeruka, teli adam, mana? English lo jepalan kondai awareness, be aware awareness, analah jeptar, okay? Kondamandi mahatmulu English lo kuda jeptar Vedanta ni, kadar orang orang dalai lalu English lo jeper Vedanta ni, telu lo yang jeperu? Asal India lo Vedanta mini valle leru. Ikeda valle bentar Vedanta. Ikeda Puranam mini valle itu apa? Vedanta valle bentaru. Valle bentar.
కాబట్టి ఇప్పుడు పురాణం చెప్పారంటే ఎన్టీఆర్ గ్రౌండ్స్లోనో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనో పెట్టాలి పురాణం. వేదాంతం అయితే టెలిఫోన్ బూత్ లోపల పెట్టుకోవచ్చు. క్లాసు పెద్ద ఎవరు ఉండరు. కాబట్టి ఇండియాలో ఏ భాషలోనైనా కూడా వేదాంతం విన్నదెవరు చాలా తక్కువ ఉంది. వాళ్ళు ఆ చెప్పుకునేవాళ్ళు, పాఠం చెప్పుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు సంస్కృతంలోనే చదివేసుకుంటారు. ఇప్పుడు పీఠాధిపతులు వేదాంతం చెప్తారు, ఎవరికో ఒకళ్ళకో ఇద్దరికి ఒకళ్ళకి చెప్తారు, ఒకళ్ళకి చెప్తారు. రెండోవాడు ఆయన్ని ఆశ్రయించి అక్కడే పడున్నవాడు, గత 30 ఏళ్ళ నుంచి అక్కడే పడున్నాడండి ఈయన అన్నవాడు ఆ గడప అవతల కూర్చుని వింటాడు. గడప లోపల గదిలో కూర్చుని వినివాడు ఒక్కడే ఉంటాడు. వాళ్ళ పాఠాలు అలా నడిచాయి. అది కూడా సంస్కృతంలో ఉంటుంది. ఇంకేం వింటారు మీరు? సంస్కృతం రాలేదనుకోండి, ఇంకేం వింటారు? సంస్కృతం వచ్చిన వాడు అయి ఉండాలి. కాబట్టి వేదాంత పాఠం అన్నది భారతదేశపు ఎల్లలు దాటిపోయింది. ఎప్పుడో బుద్ధిజం ఎల్లలు దాటేసింది అన్నట్టుగా వేదాంతం కూడా ఎల్లలు దాటేసింది. అంటే ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి ఇంగ్లీష్ భాషలో వేదాంతానికి సంబంధించిన టెర్మినాలజీ అంతా కూడా బాగా డెవలప్ అయింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే చిత్తుకి ఇంగ్లీష్లో నోయింగ్నెస్ అనే పదాన్ని వాడారు. నోనెస్ అని వాడలేదు, నోయింగ్నెస్ అని వాడారు. నోయింగ్ అని కూడా వాడలేదు. మళ్ళీ నోయింగ్ అంటే ఇన్కంప్లీట్గా ఉండిపోతుందని ఆ నెస్ పెట్టేసి నోయింగ్నెస్ అని వాడారు. అది చిత్. ఇప్పుడు సత్తు చిత్తు. ఈ సత్తు చిత్తులో కొన్ని సిద్ధాంతములు గలవు. సత్ అనేది వేరే తత్వము, చిత్ అనేది వేరే తత్వము అన్నారు ద్వైతులు. ఎప్పుడే రెండు వేరువేరంటే వాళ్ళు ద్వైతులు అవుతారు. వాళ్ళు ద్వైతులు. ఓకే, సత్తే తత్వము, చిత్తసలు తత్వమే కాదు అన్నారు మెటీరియలిస్ట్స్, భౌతికవాదులు. చిత్తే తత్వము, సత్తు తత్వమే కాదు అన్నారు విజ్ఞానవాదులు. క్షణికం అనే మాట తర్వాత వస్తుంది, ముందు విజ్ఞానవాదులు. సత్తు తత్వము కాదు, చిత్తు తత్వము కాదు అంటే ఇంక తత్వమే మిగలలేదు, వాళ్ళు శూన్యవాదులు. సత్తు చిత్తు రెండు ఒకటే తత్వము అన్నవాళ్ళు అద్వైతులు. ఓకే, కాబట్టి అద్వైతంలో తత్వము అంటే తత్వము అంటే యథార్థముగా ఉన్నది, ఉన్నదాన్ని తత్వము అంటారు. మీరు తెలియదగ్గది తెలిస్తే మోక్షం వస్తుంది, ఆనందాన్ని పొందుతారు. ఆ తత్వం ఏమిటో తెలుసిన చిత్. తత్వము అన్నదానికి స్వరూపము అని కూడా అర్థము గలదు. కాబట్టి మీ స్వరూపం ఏమిటి? చిత్. మీ స్వరూపము చిత్. ఓ మహాత్ములు నాతో అన్నారు, స్వామీజీ దేహాభిమానం పెట్టుకోకండి, మీరు చిన్మయులు అని తెలుసుకోండి అన్నారు. ప్రేమతో చెప్తారు ఇటువంటి మాటలు. మామూలుగా ఎవరికైనా చెప్పారనుకోండి వాడు కోపడతాడు కూడా. ఎవడు నా నేను దేహాభిమానం పెట్టుకున్నానని నీకెవడు చెప్పాడు అంటాడు. అప్పుడు వాడికి ఇంక మీరేమంటారు? కాబట్టి ప్రేమతో చెప్తారు. ఇప్పుడు ఒక ఆయన వెళ్ళి ఓ మహాత్ముడికి దండం పెట్టాడు. దండం పెడితే ఆయన అన్నారు, నీకు భగవంతుడు సద్బుద్ధిని ఇచ్చుగాక అని ఆశీర్వదించాడు. అంటే వీడన్నాడు, ఏమిటండి ఆశీర్వచనం ఏమిటండి, నేను దుష్టబుద్ధినా ఇంతవరకు, ఏడు అలా మాట్లాడుతున్నారు ఏమిటి వీడన్నాడు. అంటే పోన్లేదు, నా ఆశీర్వచనం నేను వెనక్కి తీసేసుకుంటున్నాను, ఇంక మరి ఏం చేస్తారు. కనుక నీవు చిన్మయుడవు అని అని తెలుసుకో, చిన్మయోహం అని తెలుసుకో. దీని మీద నేను మెడిటేషన్స్ చెప్తూ ఉంటా, చిన్మయోహం. ఎందుకంటే మనిషి నేను అనే అనుభవాన్ని ఏ విధంగా అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాడు, నేననే అనుభవాన్ని ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నాడు. హా, మీరు జనులు ఎలా ఉంటారో తెలిసిన, కొందరు ఎలా ఉంటారంటే నేను బ్రాహ్మణుడను అని చాలా గట్టిగా అభిమానిస్తూ మిగతా వాళ్ళందరూ దూరంగా ఉండనట్టుగా ఉంటారు. ఇంకో కొందరు ఎలా అనుభవానికి తెచ్చుకుంటారో తెలిసిన, నేను పవిత్రుడను, దగ్గరకు వస్తే నేను మైలపడిపోతాను అనే అభిమానాన్ని కలిగి ఉంటాను. చూడండి ఆ అభిమానం ఎలా ఉందో, అది అభిమానం, దాన్ని అభిమానము అంటారు. ఈ అభిమానములన్నీ తప్పే. డబ్బున్నవాడు ఎలా ఉంటాడో తెలిసిన, రిచ్ మ్యాన్, నేను ధనవంతుడను అనే అభిమానంలో ఉంటాడు. తర్వాత అంటే లోకం కూడా ఒక అభిమానాన్ని అందజేస్తుంది వీళ్ళకి, ఓ అభిమానాన్ని అందజేస్తుంది. వీళ్ళ అభిమానాన్ని అందిపుచ్చుకుని దాంతో జీవించేస్తూ ఉంటారు.
ఇప్పుడు మిస్ యూనివర్స్ అని ఉంది. ఆ అమ్మాయిని వీళ్ళందరూ ఈ ఈ వైస్ పీపుల్ ఉంటారు ఒక డజన్ మంది, వీళ్ళందరూ కలిసి నువ్వు అందరిలోకే అందంగా ఉన్నావు అని వీళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు ఆ అమ్మాయికి. ఈ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళందరినీ కొరడా పుచ్చుకోవాల్సిన వాట అసలు నిజానికి. అయినా వాళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకుని సర్టిఫికెట్ ఇస్తారు. ఇచ్చే ఒక కిరీటం ఒకటి కూడా పెడతారు. ఆ కిరీటం ఏడాది తర్వాత తీసేసుకుంటారు వాళ్ళని చూడండి ఎంత దుర్మార్గులను. ఇప్పుడు కిరీటం ఇచ్చి ఏడాది తర్వాత తీసేసుకుంటే పాపం ఆ వ్యక్తిని మనం దెబ్బతీసినట్టు కదా. ఇప్పుడే పిల్లాడికి చాకలెట్ ఇచ్చి వాడు కొద్ది కొద్దిగా తింటుంటే మళ్ళీ తీసేసుకున్నట్టు ఓ సగం తినేప్పటికి లాగేసినట్టు అలా చేయొచ్చా? చేయకూడదు కదా. కానీ వీళ్ళు అలా తీసేసుకుంటారు. కాబట్టి ఒక అభిమానాన్ని ఇస్తారు. నేను సుందరిని అనే అభిమానం ఇస్తారు. ఆ అభిమానం ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి లోకంలో కొంతమంది ఎలా ఫీల్ అవుతారో తెలుసునా? నేను అభాగ్యుడను అనే అభిమానాన్ని ఫీల్ అవుతాడు. నేను అభాగ్యుడను, ఐఎమ్ ఏ లక్లెస్ గాయ్ అనే అభిమానాన్ని ఫీల్ అవుతాడు. ఆ అభిమానం ముదిరితే సూయిసైడల్ టెండెన్సీస్ వస్తాయి. కాబట్టి ఎవడి అభిమానం వాడికి ఉంటుంది. ఈ అభిమానములన్నీ తప్పు. మీరు ఈ అభిమానములను ఇలాంటివి ఇంకా ఏమైనా కొన్ని ఉంటే వీటిని అన్నిటినీ విడిచిపెట్టి మీ స్వరూపమును మీరు చితుగా తెలుసుకొనుడు. చిన్మయోహం. నేను బాగా గట్టిగా ఓ నెల రోజులు నూరి పోసాను ఒక మాట. అదేమిటో తెలుసిన? ఐఆమ్ ది వన్ హూ నోస్. ఐఆమ్ ది వన్ హూ నోస్. అది క్షేత్రజ్ఞాన దానికి ట్రాన్స్లేషన్. అది నేను ఎవరిని అంటే నేను ఎవరు. ఐఆమ్ ది వన్ హూ నోస్. తెలియవాడను నేను. జగత్తు ఉన్నది, ఐఎమ్ ది వన్ హూ నోస్. దేహము, ఐఎమ్ ది వన్ హూ నోస్. దేహమును తెలియాలి కదా, తెలివితే ఎక్కడి నుంచి వస్తుంది? ఐఎమ్ ది వన్ హూ నోస్. మనస్సు, ఐఎమ్ ది వన్ హూ నోస్. సుఖము దుఃఖము, ఐఎమ్ ది వన్ హూ నోస్. కాబట్టి నేను ఎవడను అంటే అభిమానం ఎలా ఉండాలో తెలుసునా అండి? ఐఎమ్ ది వన్ హూ నోస్. తెలియవాడను నేను. చిన్మయోహం అది. ఇప్పుడు ఈ చిన్ చెప్పండి. అంతే, దేహం కూడా నా తెలివి ఎందు తెలియబడుతోంది, మనస్సు కూడా నా తెలివి ఎందే తెలియబడుతుంది, జగత్తు కూడా నా తెలివి ఎందే ప్రకాశిస్తోంది, శబ్దము ప్రకాశిస్తోంది. కఠోపనిషత్తులో ఏన శబ్దం విజానాతి స్పర్శం ఏతద్వై తత్. ఆ పరమాత్మతత్వం ఏమిటని అడిగాడు నచికేతుడు. అంటే ఆయన అంటాడు చూడు, దేని చేతనైతే శబ్దము తెలియచున్నావో రూపమును తెలియచున్నావో. రూపం తెలుస్తోందా లేదా? ఎలా తెలుస్తోంది? దేనివల్ల? దేనిచే తెలుస్తోంది. శబ్దం దేనిచే తెలుస్తుంది? అక్కడ బస్సు వెళ్తే మీకు తెలిసింది. దేనిచేత ఆ శబ్దం తెలిసింది? గంధము. అక్కడ దుర్వాసన వస్తే తెలుస్తుంది, సువాసన వస్తే కూడా తెలుస్తుంది. ఈ దేనిచే తెలుస్తోంది? అది బ్రహ్మ. ఏతద్వైతత్. కాబట్టి ఆ చిన్మయుడను నేను, తెలియవాడను. రోగం వచ్చిందనుకోండి, ఐఎమ్ ది వన్ హూ నోస్. రోగం వస్తూనే నేను రోగిష్ఠివాణ్ణి బాబోయే అనకూడదు. ఐఎమ్ ది వన్ హూ నోస్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఈ కడుపు ఈ మధ్యన చాలా ఇబ్బంది పెడుతోందండి, అది ఊరికే యాసిడ్ని చిమ్ముతూ ఉంటుంది, మంట పెడుతూ ఉంటుంది, దానికి ఏదైనా మందు వేయవయా అని అడగాలి. సంథింగ్ లైక్ దాట్. అంతేగాని నేను రోగిష్టివాడిని అయిపోయానండి బాబోయ్, డాక్టర్ గారు మీరే నన్ను కాపాడు. ఆయనేం కాపాడతాడు? ఎవళ్ళు కాపాడేవాళ్ళు ఉండరు ఈ లోకల్లో. బంధిస్తారు, డబ్బులు పుచ్చుకుంటారు. ఆ పైన మీ ప్రారంభం అంతే. దీంట్లో కాపాడేవాడు ఎవడు ఉంటాడండి? ఎవడో కాపాడడు. ఆ విషయం తెలుసుకుంటే మీరు విశ్రాంతిగా ఉండగలుగుతారు. లేదా ఎవడో కాపాడతాడని ఎదురు చూస్తూ కూర్చుంటారు, లేనిపోని కష్టాలు. ఐఎమ్ ది వన్ హూ నోస్. రోగం వచ్చినా ఆరోగ్యం కుదుటపడింది అనుకోండి, కొంచెం రోగం జ్వరం తగ్గి మీరు కొంచెం ఆరోగ్యం చిక్కపట్టారు, అప్పుడు మీరెవరు? ఐఎమ్ ది వన్ హూ నోస్. నా స్వరూపము చిత్ అని తెలుసుకోవాలి.
అది అక్కడ వేదాంతం ప్రారంభమవుతుంది. నా స్వరూపము చిత్. శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసిన, నువ్వు క్షేత్రజ్ఞుడివి అని పేరు పెట్టాడు. నువ్వు క్షేత్రజ్ఞుడవి, క్షేత్రమును తెలియవాడు. క్షేత్రం అంటే ఏమిటి? మొత్తం అంతా జగత్తంతా వచ్చేసిందండి దేహంతో సహా. మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవచ అంటూ మొత్తం లిస్టంతా పెట్టేశాడు. సుఖం దుఃఖం కూడా పెట్టాడు క్షేత్రంలో. మరి ఇవన్నీ క్షేత్రమైతే నేనెవరు తెలుసుకునేవాడను? ఐఎమ్ ది వన్ హూ నోస్. అది గొప్ప సందేశం. ఐఎమ్ ది వన్ హూ నోస్ అన్నది గొప్ప సందేశం. ఆ సందేశాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే మీ స్వరూపము తెలివి. ఈ తెలివి నాలుగు రకములు. అది శ్లోకం. మీకు ముందు బ్యాక్గ్రౌండ్ చెప్పాను నేను. తెలివి అంటే మరి ఏదో మరొకటి మరొకటి అనుకుంటారేమో, ఆ తెలివి ఈ తెలివి కాదు. మీ స్వరూపమైన తెలివి ఎరుక నాలుగు రకములు. చతుర్విధం చతుర్విధ. చిత్ అంటే స్త్రీలింగం. చిత్ చితౌ చిత చతుర్విధ అంటున్నారు కదా, చిత్ చతుర్విధ కాబట్టి స్త్రీలింగం. పుల్లింగం అయితే చతుర్విధ అనేవారు, నపుంసకలింగం అయితే చతుర్విధం అనేవారు. చతుర్విధ అన్నారు కాబట్టి స్త్రీలింగం. దీనికి శబ్దమంజర్లో శబ్దం శరత్. శరత్ కాదు, శరత్ శరదౌ శరద. దకారాంత స్త్రీలింగం, తకారాంత స్త్రీలింగం ఇంకోటి విద్యుత్ విద్యుతౌ విద్యుత. అది తకారాంత స్త్రీలింగం. శబ్దమంజర్లో శబ్దానికి మీరు కలిపారంటే మీకు భాష వచ్చేసినట్టే. అక్కడ విద్యుత్ శబ్దం ఇచ్చారు, తకారాంత స్త్రీలింగో విద్యుత్ శబ్ద. విద్యుత్ విద్యుతౌ విద్యుత. దకారాంత స్త్రీలింగ శరత్ శబ్ద. శరత్ శరదౌ శరద. పుల్లింగంలోనూ అలా ఉన్నాయి. పుల్లింగంలో కూడా మరుత్ తకారాంత శబ్దము, దివిషద్ దకారాంత శబ్దము. శబ్దమంజర్లో శబ్దాలు. శబ్దమంజరి బాగా రావాలండి. అస్తు. కాబట్టి ఈ చిత్ అది నాలుగు రకములు, నాలుగు ప్రకారములుగా ఉన్నది. ఏమిటా నాలుగును? కూటస్థ, బ్రహ్మ, జీవ, ఈశ్వర అని నాలుగవి. నాలుగు రకాలుగా ఉన్నది. అదేమిటంటే ఒకే చిత్ నాలుగు రకాలుగా ఎలా ఉంది అని మీకు సందేహం వస్తుందేమో. ఏం పర్వాలేదు, ఆకాశములు ఎన్ని ఉన్నాయి? ఒకే ఆకాశం. ఆకాశం ఒక్కటే. కానీ అదే ఆకాశము ఘటాకాశము, మహాకాశము, జలాకాశము, మేఘాకాశము. అభ్రఖే అంటే మేఘాకాశం, అభ్ర అంటే మేఘం, ఖా అంటే ఆకాశం అని నాలుగు రకాలుగా ఉంది కదా. అది శ్లోకం. ఆ నాలుగు ఏమిటి, వాటి వివరములు ఏమిటి అంటే తర్వాత శ్లోకాల్లో అది చెప్తారు. దాని ప్రణాళిక మీకు అర్థమైంది కదా. పదచ్ఛేదం కూటస్థ బ్రహ్మ జీవేశౌ ఇతి ఏవం చిత్ చతుర్విధ ఘటాకాశ మహాకాశౌ జలాకాశాభ్రఖే యథా. ఆయన ఒకే చైతన్యం నాలుగు రకాలుగా ఉన్నది అన్నదానికి అనేక దృష్టాంతాలు ఇవ్వచ్చు. ఆకాశం దృష్టాంతం ఇచ్చారు, బంగారం దృష్టాంతం ఇవ్వచ్చు. ఒకే బంగారం, నెక్లెస్, కంకణము, ఇలా నాలుగు రకములు అలా ఇవ్వచ్చు. ఆయన ఆకాశం తీసుకుని మన ఆకాశాన్ని కూడా మఠాకాశము ఘటాకాశము అంటూ ఏదో చెప్పచ్చు. అలా కాకుండా ఆకాశం తీసుకుని దాన్ని కొంచెం కాంప్లికేట్ చేసి పెట్టి ఆయన చెప్పారు. ఆయన చెప్పిందే మనం ఫాలో అవ్వాలి. మరి ఈ శ్లోకాల దగ్గర యు కెన్ హ్యావ్ ఎన్ ఆల్టర్నేట్ ఎగ్జాంపుల్, బట్ హియర్ ఆయన చెప్పిన దృష్టాంతం అందాము. చిత్ చైతన్యము అనగా ఎరుక, కూటస్థ కూటస్థము, బ్రహ్మ బ్రహ్మము, జీవేశౌ జీవుడు, ఈశ్వరుడు ఇతి అని ఏవం ఈ ప్రకారముగా చతుర్విధ నాలుగు విధములుగానున్నది. యథా ఎలాగైతే ఘటాకాశ మహాకాశము, ఘటాకాశము మహాకాశము, జలాకాశాభ్రఖే జలాకాశము మేఘాకాశము ఉన్నవో. అదే ఎలా అయితే నాలుగు ఆకాశాలు ఉన్నాయో ఒకే ఆకాశమైనప్పటికీ, అలాగే ఈ చైతన్యం కూడా నాలుగు రకములుగానున్నది. కూటస్థము, బ్రహ్మము,
బ్రహ్మము అనొచ్చు, అదే బ్రహ్మ అనొచ్చు. మీరు బ్రహ్మదేవుడని అనుకుని పోతారేమో, అలా కాదండి బాబు అని చెప్పడం కోసం నేను బ్రహ్మము అన్నాను. దాని ముందు మూవ్ పెట్టిన తర్వాత అప్పుడు కూడా మీరు బ్రహ్మదేవుడు అన్నారంటే ఇంక మనం ఏం చేయగలం? ఎందుకంటే బ్రహ్మదేవుడు అన్నారంటే మీరు మొత్తం ఎక్కడికో పట్టుకుపోతారు దాన్ని. ఆయనకు నాలుగు తలకాయలు ఉంటాయి అని మీరు అంటారు. కాదు, ఒరిజినల్గా ఐదు ఉండేవి, ఎవడో ఒక ఆయన పీకే షెట్టి ఇంకోటండి. చూడండి ఈ కథలు ఎలా ఉంటాయి. మాట వరసకి నాలుగు తలకాయలు ఉన్నాయని అన్నారు. మూగివాని ముందు ముక్కు పోకూడదు భయపడి నాలుగు వేదాలని మనస్సులో పెట్టుకుని నాలుగు తలకాయలు అన్నారు. అంటే కాదండి, ఐదు ఉండేవి, పంచముఖి కదా అన్నీను, ఐదు ఉండేవి. మరి ఒకటి ఏమైంది అంటే అది పోయింది. ఎలా పోయిందంటే దానికి ఏదో కథ. ఆ కథ కూడా బాగుండదండి. ఆ కథ చెప్తే ముఖాలు చూసుకోవడం కష్టం అవుతుంది. అందరూ తలకాయలు వచ్చుకుని మెట్లు దిగి వెళ్లాల్సి వస్తుంది. అంచేత ఇలాంటి కథలు పెట్టి ధర్మాన్ని చాలా తప్పుదారి పట్టించారు. స్వామి వివేకానంద ఎంతో వాపోయినాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, నాకెందుకు ఈ వాపోవడం అని. పోలే పర్వాలేదు, వివేకానంద వెళ్ళిన దారిలో వెళ్తున్నావు అని మళ్ళీ సంతోషపడుతూ ఉంటాను నేను. కాబట్టి బ్రహ్మ, కాబట్టి ఇప్పుడు కూటస్థము బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మము, జీవుడు, ఈశ అంటే ఈశ్వరుడు అని నాలుగు రకాలుగా ఉంది చైతన్యం. జీవుడు కూడా దాంట్లోనే ఉన్నాడు. మనందరం జీవులని అనుకున్నప్పటికీ మనం చిన్మయులం అయి ఉంటాం. ఎలాగంటే ఘటాకాశము అంటే కుండ చేత పరిచ్ఛిన్నమైన ఆకాశము, మహాకాశము అంటే విశాలమైన ఆకాశము, జలాకాశము అంటే ఏదో చెరులో నీరో ఏదో మొత్తానికి ఆయనే చెప్తాడు అది ఏమిటో, మేఘాకాశము అంటే మేఘం లోపల ఉంటుంది నీరు మళ్ళా దానికి సంబంధించిన ఆకాశము. ఏమంటే ఆకాశం అంతటా ఉంటుందండి, ఆకాశం లేనిది ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఏ ఆకాశం అనుకున్నా అనుకోవచ్చు, ఇల్లు ఆకాశము, సావిడే ఆకాశము, దొడ్డి ఆకాశము, వాకిలే ఆకాశము, మీరు ఏదనుకున్నా అనుకోవచ్చు. ఆయన మటుకు నాలుగు అనుకుంటున్నాడు. ఆ నాలుగు ఆకాశాలను అవేమిటో ఆయనే చెప్తారు. ఓకే, శ్లోకం అనేసిద్దాము. కూటస్థో బ్రహ్మజీవేశ విత్యే వంచిచతుర్విధ. ఘటాకాశ మహాకాశౌ జలాకాశాభ్రఖే యథా. ఇది ఇంకొంచెం పెంచితే ఇబ్బంది ఉందా? తర్వాత శ్లోకం ఉన్నాం, ఇప్పుడు బాగుంది. ఘటావచ్ఛిన్నఖే నీరం యత్తత్ర ప్రతిబింబితః సాభ్రనక్షత్ర ఆకాశః జలాకాశ ఉదీర్యతే. ఆయన సెలెక్ట్ చేసుకున్న దృష్టాంతం ఎలా ఉందో చెప్పమంటారా? జటిలంగా ఉన్నది. ఎంత జటిలంగా ఉందంటే దాన్ని ఆయనే కష్టపడి వ్యాఖ్యానం చేయవలసిన అవసరం ఉన్నది. అలాంటి దృష్టాంతం ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. ఒకసారి ఇంక సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా హీఈ్ ట్రాప్డ్ ఇన్ ఇట్ అండ్ సో హియస్ టు డూ దట్ జాబ్. ఓకే, కాబట్టి మీరు కొంచెం ఓపిక పట్టండి. దీంట్లో చిత్తు గురించి ఏమీ లేదు, అంతా ఆకాశం గురించి దృష్టాంతమే. దార్ష్టాంతికం తర్వాత వస్తుంది. పదచ్ఛేదం ఘటావచ్ఛిన్నఖే నేరం యత్ తత్ర ప్రతిబింబితః సాభ్రనక్షత్రః ఆకాశః జలాకాశః ఉదీర్యతే. జలాకాశ అన్నాడు పైన ఆయన, అదేమిటో డిఫైన్ చేస్తున్నారు. మరి ఘటాకాశాన్ని డిఫైన్ అక్కర్లేదు, లేదు ఘటాకాశానికి డెఫినేషన్ ఇవ్వలేదు. ఘటనలో ఉండే ఆకాశం అనుకోండి. మహాకాశానికి డెఫినేషన్ లేదు, మహా పెద్ద విశాలమైన ఆకాశం. మరి జలాకాశం అంటే ఏమిటండి? అది డిఫైనేషను. ఓకే, ఆయన అంటున్నారు ఘటనలో నీళ్లు పోయి ఆ నీళ్లలో ఆ ఆకాశం ప్రతిఫలిస్తుంది. ఆ ఆకాశంలో ఏమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఓ మేఘపు తునక కూడా గలదు.
కాబట్టి ఈ మేఘఖండము చిన్న చిన్న మేఘపు ముక్కలు ఉంటాయి కదండి, అలాగే నక్షత్రములు, ఆ ఆకాశము ఈ ఘటన నీళ్లలో ప్రతిఫలించింది. ఆకాశం ఆ ఘటనలోకి చూసిన ఆకాశం, పైకి చూసిన ఆకాశం కాదు, ఘటనలోకి చూసిన ఆకాశం, నీళ్లలోకి చూసిన ఆకాశం. ఆ ఆకాశానికి జలాకాశము అని పేరు పెట్టుకున్నాడు ఆయన. మన నీళ్లలో ఉంది కదండి ఆకాశం, దానికి జలాకాశము అని పేరు పెట్టాడు. ఊరికే దృష్టాంతం ఇంతే, దృష్టాంతం అంత మటుకే తీసుకోవాలి. ఆయన చెప్పదు ఇప్పుడు ఈ ఆకాశాల పాఠం కాదు, ఇది పాఠం చిత్తు యొక్క పాఠం. అది దీన్ని ఆ చిత్తుకి కలుపుకుంటారు ఆయన. ఓకే, మనం ఓపికగా అలా నడిస్తే మనం కలిపేసేయచ్చు. అది అది కాదు, అది ఘటాకాశం, అది ఘటాకాశం అవుతుంది. నీళ్లు పోసినా పోయకపోయినా ఘటనలో ఉన్న ఆకాశం ఘటాకాశం అవుతుంది. జలాకాశం ఎలా అవుతుంది? అందుకోసం ఇంత కష్టపడి జలాకాశాన్ని చెప్పుకోవాల్సి వచ్చింది. అర్థమైందండి? ఓకే. ఘటావచ్ఛిన్నఖే ఘటము చేత పరిచ్ఛిన్నము చేయబడిన ఆకాశమునందు, అది ఘటాకాశం. ఓకే, దాని యందు యత్ ఏ నీరం నీరు గలదు. అది నీరం అంటే సంస్కృతంలో నీరు, కాబట్టి నీరము ప్రకృతి, నీరు వికృతి, అది కూడా మీకు తెలిసింది కదా. ఓకే, తత్ర ఆ నీటి యందు ప్రతిబింబిత ప్రతిబింబించిన సాభ్ర నక్షత్ర మేఘములతో నక్షత్రములతో కూడిన ఆకాశ ఆకాశము జలాకాశ జలాకాశము అని ఉదీర్యతే చెప్పబడుచున్నది. ఓకే, అప్పటికి మనకి మూడు ఆకాశాలు వచ్చేసాయి. ఇప్పటికి ఘటాకాశం వచ్చేసింది, మహాకాశం అయిపోయింది, జలాకాశం అయిపోయింది, ఇంకా మేఘాకా అభ్రఖే అని ఉంది. అభ్ర అంటే మేఘం, ఖే అభ్ర అనే దానికి మేఘం అంటే ఎటువంటి మేఘము? వర్ష మేఘము. అపహా బిభర్తి నీళ్లను కలిగి ఉన్నది, అభ్ర అవుతుంది. ఓకే, ఖా అంటే ఆకాశం, అభ్రఖే. అది మళ్ళీ వేరే చెప్పుకోవాలి ఆయన. ఇప్పుడు మేఘాకాశం చెప్పుకుంటున్నారు ఆయన. తర్వాత ఈ శ్లోకం అయిపోయింది కదా అనేసిద్దాం. ఘటావచ్ఛిన్నఖే నీరం యత్తత్ర ప్రతిబింబిత సాభ్ర నక్షత్ర ఆకాశో జలాకాశ ఉదీర్యతే మహాకాశస్య మధ్యే యత్ మేఘమండలమీక్ష్యతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః. మొత్తం అంత అందము. మహాకాశస్య మధ్యే యన్ మేఘమండలమీక్ష్యతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః మహాకాశస్య మధ్యే యత్ మేఘమండలం ఈక్ష్యతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశః జలే స్థితః మహాకాశస్య విశాలమైన ఆకాశము యొక్క మధ్యయందు యత్ ఏ మేఘమండలం మేఘముల గుంపు ఈక్ష్యతే కనబడుచున్నదో తత్ర ఆ మేఘముల గుంపునందు జలే నీటియందు ప్రతిబింబతయా ప్రతిబింబముగా ఉన్నది ప్రతిబింబముగా స్థితః ఉన్నది మేఘాకాశః
మేఘాకాశము. ముక్కు ఎక్కడ ఉందంటే ఇలా చెప్పినట్టు ఉంటుంది, కొంచెం ఓపిక పట్టాలి మీరు. కాబట్టి మీరు పైకి ఎప్పుడైనా చూస్తే మహాకాశం ఉంటుందిగా, మహాకాశం కవర్ అయింది ఇక్కడ. అంతకుముందు శ్లోకంలో ఘటాకాశం కవర్ అయింది, జలాకాశం కవర్ అయింది, ఇప్పుడు మహాకాశము మేఘాకాశము కవర్ అవుతున్నాయి. పైకి చూస్తే మేఘాలు ఉంటాయి కదా, మహాకాశం మధ్యలో ఉంటాయి అవి. ఆ మేఘం లోపల నీరుంటుంది. మీకు ఎలా తెలుసు మేఘం లోపల నీరు ఉంటుంది అంటే, వర్షం పడితే మరి ఎక్కడి నుంచి వచ్చింది, కాబట్టి ఉండు ఉంటుంది అని టీకాకారుడు రాసినాడు. అదో పెద్ద. సో ఆ నీటిలో ఆకాశం ప్రతిఫలిస్తుంది. అలా అనుకోండి, ఇప్పుడు ఘటనలో నీటిలో ప్రతిఫలించినప్పుడు మరి ఆ నీటిలో మాత్రం ప్రతిఫలించదు. అంటే ఘటన నీరు కొంచెం ఎక్కువ ఉంది కనుక ప్రతిబింబం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మరీ బిందువు, నీటి బిందువు, దాంట్లోనే ఆకాశం ప్రతిఫలిస్తుంది. దాన్ని మేఘాకాశము అంటారు. మీరు మేఘం లోపల నీరుని చెప్పుకోవాలి, లేకపోతే ప్రతిబింబం రాదు. మేఘంలో ప్రతిబింబం ఏమొస్తుంది, నీటిలో వస్తుంది ప్రతిబింబం. కాబట్టి మేఘాకాశం అని అన్నందుకు గాను ఆ మేఘంలో నీరుంటుంది, ఆ నీటిలో ప్రతిబింబము అని అలాగా నా ముక్కు ఇక్కడ ఉందన్నట్టుగా అలా చెప్పుకోవాల్సి వస్తుంది. అర్థమైంది కదండి. కాబట్టి ఈ ఆకాశాల సంగతిని సెటిల్ చేసేసుకుంటే మనం చిత్తు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మహాకాశస్య మధ్యేయన్ మేఘమండలమీక్ష్యతే ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః మేఘాంశరూపముదకం తుషారాకార సంస్థితం తత్ర ఖ ప్రతిబింబోయం నేరత్వాదనుమీయతే. ఆయన ఛేదస్థం ఇలా ఉంటుంది, ఈ మేఘాకాశంలో అక్కడ మళ్ళీ ప్రతిబింబం ఎలా పడుతుందాయా అంటే, పడుతుందనుకో అని ఇంకో శ్లోకంలో చెప్తున్నారు. ఓకే, మేఘాంశరూపం ఉదకం తుషారాకార సంస్థితం తత్ర ఖ ప్రతిబింబ అయం నేరత్వాత్ అనుమీయతే. మేఘాంశరూపం, మేఘములో ఒక భాగముగా నుండే ఉదకం నీరు తుషారాకార సంస్థితం నీటి బిందువు రూపములో ఉండేది. తత్రా దానియందు అయం ఈ కప్రతిబింబ ఆకాశము యొక్క ప్రతిబింబము నేరత్వాత్ నీరు అగుట వలన అనుమీయతే ఊహింపబడుచున్నది. అంటే ఘటనలో ఆకాశం అంటే తెలుస్తోంది, మహాకాశం అంటే తెలుస్తోంది, జలాకాశం అంటే కూడా ఏదో కింద మీద పడి తెలుసుకున్నాము. ఈ మేఘాకాశం ఎక్కడి నుంచి పట్టుకుంటారు? మేఘం ప్రతిబింబం ఏముంటుంది అంటే మేఘంలో నీరు ఉంటుంది కదయా, ఆ నీటిలో ప్రతిబింబం ఎక్కడో చూపించండి. చూపించరు, ఇది చూపించేది కాదు, నువ్వు ఊహించుకోవాల్సి ఉంటుంది. ఎందుకని, నీరు ఎందుకుంది? మేఘంలో చిన్న భాగం నీరు కూడా ఉందిగా, మేఘంలో ఒక అంశ నీరు. కాళిదాసు ఏమన్నాడంటే, ధూమజ్యోతి సలిలమరుతాం సన్నిపాతక్వ మేఘ. మేఘ సందేశం, సందేశార్థక్వపటుకరణై ప్రాణిభిః ప్రాపణీయాః ఇత్యౌత్సుక్యాదపరిగణయన్ గుహ్యకస్తంజయాచే కామార్తా హి ప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు అని అన్నాడు ఆయన. ఇది చాలా గొప్ప శ్లోకం ఉండో, అందుగురించి నాకు గుర్తుంది, లేకపోతే మొత్తం అన్ని శ్లోకాలు ఎక్కడ గుర్తు, పాఠం చెప్పారు. చాలా మంచి శ్లోకం. మేఘ సందేశంలో, మేఘ సందేశం లాంటి కావ్యం లేదని అంటారు. ఎంత గొప్ప కావ్యం అంటే, అది మేఘే మాఘే గతం వయః అన్నాడు మల్లినాథ సూరి.
ఈ పక్కనే ఉంటాడు, ఈ హకీంపేట పక్కన ఉండేవాడు మల్లినాథ సూరని గొప్ప విద్వాంసుడు ఆయన. మాఘానికి మేఘానికి వ్యాఖ్యానం సెటిల్ చేసేప్పటికి నా వయస్సు అంతా అయిపోయిందన్నాడు. అలాగా అలా అన్నాడు. అంత మేఘ సందేశానికి వ్యాఖ్యానం అంటే అంత సూక్ష్మంగా ఉంటుంది. సో ధూమజ్యోతి సలిల మరుతాం సన్నిపాత, సన్నిపాత అంటే సముదాయము, పొగ ధూమ. జ్యోతి అంటే ఎలక్ట్రిసిటీ, లైట్. లైట్నింగ్ అంటే ఎలక్ట్రిసిటీ నుంచి వస్తుంది లైట్నింగ్. తర్వాత నీరు, సలిల నీరు, మరుత్ అంటే వాయువు. ఈ నాలుగు కలిస్తే ధూమమైన పొగ మేఘమైనది అన్నాడు. కాబట్టి మేఘంలో నీరుంది కదా, ఆ నీరు ఎలా, మేఘంలో నీరు ఎలా ఉంటుందండి, చెంబులో నీరులాగా ఉంటుందా? నీటి బిందువుల రూపంలో ఉంటుంది, తుషారాకార సంస్థితం. ఆ నీటిలో ప్రతిబింబం పడుతుంది. మీకు ఎలా తెలుసు అంటే నీరంటే మరి ప్రతిబింబం పడాలి కదా. నీరత్వాత అనుమీయతే, నీరనేది ఉందంటే ప్రతిబింబం, ఆకాశ ప్రతిబింబం దాంట్లో ఉంటుందని మేము అనుమానం చేస్తున్నాము, ఊహిస్తున్నాము. కాబట్టి అది మేఘాకాశము అంటే మేఘము యందలి నీటి బిందువుల యందు ప్రతిబింబించే ఆకాశము మేఘాకాశము. ఘటములోని నీటి యందు ప్రతిబింబించే ఆకాశము జలాకాశము. ఘటమునందుండే ఆకాశము ఘటాకాశము మహాకాశము. నాలుగు ఆకాశాలు వచ్చాయా? అలాగే చిత్ నాలుగు రకములు, కూటస్థము, బ్రహ్మము, జీవుడు, ఈశ్వరుడు. చూసారా, బ్రహ్మ వేరు ఈశ్వరుడు వేరు ఈ సందర్భంలో, అదే తేడా. చిత్తులో కొద్దిగా అన్వయించి క్లాస్ ఆపుదాం. ఓకే, అది లేకపోతే ఏమవుతుంది, ఏం చదివారు మీరు అని ఎవరైనా అడిగారనుకోండి, మేము ఆకాశముల గురించి చదివామని చెప్పాల్సి వస్తుంది. అంత శోభగా ఉండదు కదా. అధిష్టానతయా దేహద్వయావచ్ఛిన్న చేతన కూటవన్ నిర్వికారేణ స్థితకూటస్థ ఉచ్యతే. అది కూటస్థచిత్ ముందు చెప్తున్నారు, తర్వాత బ్రహ్మ, తర్వాత జీవ, తర్వాత ఈశ. ఈ శ్లోకాలకి సంస్కృతం కొంచెం గట్టిగా ఉంటుందండో. మామూలుగా అజహ మేక గజహ ఏనుగు సంస్కృతం సరిపడదు, కొంచెం లోతైన సంస్కృతం ఉండాలి. తమ నామ కిం, మమ నామ సుబ్బన్న సుబ్బారావు, అలా ఆ సంస్కృతం చాలదు. కొంచెం అంతకంటే పెద్ద సంస్కృతం అవసరం అవుతుంది. పదచ్ఛేదం అధిష్టానతయా దేహద్వయావచ్ఛిన్న చేతన కూటవత్ నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచ్యతే. ఏమంటే మీరు మీ అనుభవం చూసుకోండి, మీ గురించి మీరు కొంచెం పరిశీలించుకోండి. మీ గురించి మీరు తెలుసుకోవాలక్కర్లేదా, తెలుసుకోవాలి కదా. మీకు అది మీ యందు స్థూలదేహం ఉన్నది కదా, ఉన్నది. స్థూలదేహం ఉండబట్టే దానికి వెయిట్ ఎంత, పొడవు ఎంత, బాడీ మాస్ ఇండెక్స్ ఎంత, దానికి డయాబెటీస్ ఉందా లేదా, ఏమైనా కొంత బరువు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, బీపీ ఏమిటి, ఇవన్నీ వచ్చాయి. రోగం వస్తే డాక్టర్లు, మందులు, ఇన్సూరెన్సులు ఇవన్నీ వచ్చాయి. దాని పేరే స్థూలదేహము. ఏమండి, సూక్ష్మదేహం ఒకటి ఉన్నది, అదేమిటంటే మనస్సు. మనస్సు అంటే ఇప్పుడు మనస్సు అంటే ఏమిటో ఎవరికి తెలియదు, కానీ మనస్సు యొక్క కంటెంట్ ఏమిటో తెలుస్తూ ఉంటుంది. కంటెంట్ని బట్టి మనస్సుని మనం తెలుసుకుంటాం. ఆ కంటెంట్ చెప్పకుండా మనస్సు అంటే ఏమిటో చెప్పంటే ఏమి చేయలేదు చెప్పడానికి. మనస్సు అంటే ఏముంటుంది, సంకల్పాలు ఉంటాయి, వికల్పాలు ఉంటాయి, తర్వాత ఏదో కొద్దో గొప్పో విజ్ఞానం కూడా ఉంటుంది, సుఖ దుఃఖాలు, భయములు, కోరికలు, తర్వాత కొన్ని మంచి లక్షణాలు దయా కరుణ ఇత్యాదులు, కొన్ని చెడ్డవి ద్వేషము లోభము ఇత్యాదులు. ఈ మూట ఇవన్నీ కలిపి గుట్ట చేస్తే దాని పేరే మనస్సు. ఇక్కడ మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే, దేహము ఉన్నది అని మీరు అంటున్నారు, తెలిస్తే ఉందా తెలియకుండా ఉందా?
తెలిస్తే ఉంది, తెలియకపోతే ఏముంటుందండి? తెలిస్తే ఉంటుంది. గంధము సుగంధము ఉన్నది తెలియాలి కదా ముక్కుకి, వెలుతురు ఉన్నది కళ్ళకి తెలియాలి. కాబట్టి స్థూల దేహము ఉన్నది అని మీకు అని ఎప్పుడైతే అన్నారో అది తెలివియందు తెలుస్తోందన్నమాట, తెలివియందు ప్రకాశిస్తోందన్నమాట. ఆ తెలివిని అధిష్టానము అంటారు. అది బేస్. ఆ తెలివి అనే బేస్ లేకపోతే స్థూలదేహము ఉంది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇప్పుడు ఇది ఎలాగంటే సినిమా తెర మీద నాయకుడు ఉన్నాడు అని మీరు ఎప్పుడు చెప్పగలుగుతారు? ఆ ప్రకాశం ఉండాలి, ఆ వెలుగు ఉండాలి. వెండి తెరపై నాయకుడు గలడు అంటే ఆ వెలుగు పడుతూ ఉంటే నాయకుడు ఉంటాడు. వెలుగుని కట్ ఆఫ్ చేశారనుకోండి నాయకుడు ఉంటాడా? ఉండడు. కాబట్టి ఆ తెలివి, ఆ ఎరుక, ఆ ఎరుక బ్యాక్గ్రౌండ్లో లేదనుకోండి స్థూలదేహము గలదు అనగలుగుతారా? అనలేరు. కాబట్టి స్థూలదేహమునకు బ్యాక్గ్రౌండ్లో ఏముంది? ఎరుక ఉన్నది. అధిష్టానము అంటారు. ఓకే, సూక్ష్మదేహానికి బ్యాక్గ్రౌండ్లో అదే ఎరుక గలదు. సూక్ష్మదేహం కూడా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి స్థూలదేహమే నేను అనుకోవడం పొరపాటు, సూక్ష్మదేహము అనగా మనస్సే నేను అనుకోవడం పొరపాటు. ఈ రెండు పొరపాట్లు మీరు చేయడం మానేస్తే మీరు జీవన్ముక్తులైపోతారు. ఈ రెండు పొరపాట్లు మానేస్తే చాలు. జనులు ఎలా ఉంటారంటే డబ్బు సంపాదిస్తానంటాడు, భోగాలు అనుభవిస్తానంటాడు, ఈ రెండు పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. వాడు సంపాదించి డబ్బంతా వేస్ట్, వాడు చేసి భోగాలన్నీ వేస్ట్. ఈ రెండు పొరపాట్లు చేస్తున్నంతకాలం ఈ సంపాదించే డబ్బుకి సంపాదించే భోగాలకి ఏ విలువ ఉండదు. తర్వాత ఇంక జనం ఎలా, ఇంకో రకం జనం ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే మేము దేవుడికి పూజలు యజ్ఞాలు ఇవన్నీ చేసేస్తూ ఉంటారు. అరే నువ్వు చేసే యజ్ఞాలు ఇవన్నీ, యజ్ఞాలు యాగాలు పూజలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు తపస్సులు ఇవన్నీ కూడా ఈ ఎరుక ఈ ఈ దేహము నేను తెలియవాడను, మనస్సు నేను తెలియవాడను అనే ఈ వివేకం లేకుంటే అవన్నీ కూడా వేస్టే. అసలు దీని సంగతి పట్టుకోవాయా అంటే ఇది మానేసి అవన్నీ పట్టుకుంటారు. దీన్నే ధ్యానము అనే బుల్లి పుస్తకం ఒకటి ఉంది, స్వామి ఓంకార పుస్తకం అని. ఆ పుస్తకంలో ఈ టాపిక్ని ఆయన బాగా ప్రతిపాదించినాడు. మీరు చూడగలరు, ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడదగ్గ సమాచారం అది. కనుక దేహము అని అక్కడ ఆగిపోకూడదు. దేహమునకు అధిష్టానము, బ్యాక్గ్రౌండ్ తెలివి. మనస్సు అక్కడ ఆగిపోకూడదు, మనస్సునకు అధిష్టానము తెలివి. దేహానికి మార్పు చేర్పు ఉంటాయి. ఓ రోజు ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకో రోజు రోగం పట్టుకుంటుంది. కానీ ఆరోగ్యాన్ని తెలుసుకునే తెలివి, రోగాన్ని తెలుసుకునే తెలివి ఒకలాగే ఉంటుంది. అది మారదు. అది మారకుండగా కంసాలివాణి దాగలి వలె చెక్కు చెదరకుండగా మార్పు చేర్పు లేకుండా ఎలా ఉందో అలాగే ఉంటుంది. కాబట్టి దాన్ని కూటస్థము అని అంటారు, ఆ ఎరుక. అలాగే ఈ సూక్ష్మదేహం ఉంది మనస్సు, ఇది మారిపోతూ ఉంటుంది. సూక్ష్మదేహం ఎలా ఉంటుందంటే అది క్షణక్షణానికి మారిపోతూ ఉంటుంది. ఓ పూట సుఖం ఇంకో పూట దుఃఖం, ఓ గంట సుఖం ఇంకో గంట దుఃఖం, ఓ క్షణం ప్రేమ ఇంకో క్షణం ద్వేషం, అలా ఉంటారు జనాలు. మరి జనాలు తప్పని కాదు, మనస్సులు అలా ఉంటాయి. మనస్సులు మారిపోతూ ఉంటాయి. జట్టాబట్టాలు తిరిగి వేసుకుని తిరిగిన వాళ్ళు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు జట్టాబట్టాలు వేసుకుని తిరిగిన వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకుని కొట్టేసుకుని రక్కేసుకుని ఏదేదో చేసేస్తూ ఉంటారు. అరే నిన్నటిదాకా ఫ్రెండ్లీగా ఉన్నాం, ఈవేళ ఇలా కొట్టేసుకుంటున్నాం ఏమిటని శరంభీనహి కర్తే, సిగ్గు కూడా ఉండదు. మనస్సు అంతే, మనస్సు అలా పోతూ ఉంటుంది. అది మంచి ఉంటుంది, జడు ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ మారిపోతూ ఉంటుంది. కానీ ఆ మనస్సుని ప్రకాశింపజేసే అంటే తెలుసుకుంటూ ఉండే తెలివి, తెలివి లేకపోతే మనస్సే ఉంది. తెలివి వచ్చాకనే మనస్సు ఉంది, దేహం ఉన్నది. ఆ తెలివి దాన్ని అధిష్టానము, బ్యాక్గ్రౌండ్, అది మాత్రం మారదు.
కాబట్టి స్థూలదేహము సూక్ష్మదేహము మారిపోతూ ఉన్నా మారకుండా ఉండే ఆ తెలివి అది కూటస్థమైన చిత్. అది మొదటిది వచ్చింది. శ్లోకం అందాము. దేహద్వయావచ్ఛిన్న చేతన అధిష్టానతయా, అధిష్టానముగా బ్యాక్గ్రౌండ్గా నిర్వికారేణ వికారము లేకుండా కోటవత్ కంసాలివాణి దాగలివలే స్థిత ఉన్న దేహద్వయావచ్ఛిన్న చేతన స్థూల సూక్ష్మదేహములచే పరిచ్ఛిన్నము చేయబడే, అనగా లిమిట్ చేయబడే ఎరుక కూటస్థ, కూటస్థము అని ఉచ్యతే చెప్పబడుచున్నది. కాబట్టి స్థూలదేహాన్ని ప్రకాశింపజేస్తూ స్థూలదేహమునకు పరిమితమై ఉన్నట్లు కనిపించే ఎరుక, సూక్ష్మదేహాన్ని ప్రకాశింపజేస్తూ దానిచే పరిచ్ఛిన్నమైన ఎరుక, ఒకే ఎరుక, రెండింటినీ ప్రకాశింపజేసే ఎరుక, ఆ రెండింటిలో వచ్చే మార్పులను పొందనిది, అవి ఎన్ని రకాలుగా మారిపోతున్నా తాను మారిపోనిది ఆ ఎరుక, దానికి కూటస్థము అని పేరు. కూటస్థ చిత్ మనస్వరూపం, అది మనస్వరూపము స్థూలదేహము కాదు సూక్ష్మదేహము కాదు. శ్లోకం అందాము, ఇక్కడ ఆపుదాం, ఈ శ్లోకం అనేసి ఆపుదాం. అధిష్టానతయా దేహద్వయావచ్ఛిన్న చేతన కూటవన్నిర్వికారేణ స్థిత కూటస్థ ఉచ్యతే. మళ్ళీ బుధవారం నాడు ఈ శ్లోకాలు చదువుదాం, బాగుంటుంది ప్రణాళిక. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.